ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯ ಕರುಣಾಲಯ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಯಸ್ಯ ನಾಹಂಕೃತೋ ಭಾವೋ ಬುದ್ಧಿರ್ಯಸ್ಯ ನ ಲಿಪ್ಯತೆ ಹತ್ವಾಪಿ ಸ ಇಮಾನ್ ಲೋಕಾನ್ ಅಹಂತಿ ನ ನಿಬಧ್ಯತೆ. ಭಗವದ್ಗೀತಲೋ ಸಮ್ಯಕ್ ದರ್ಶನಮು అనేది ఒకటి గలదు. కొన్ని సందర్భాల్లో దాన్నే సమదర్శనము అని కూడా అంటారు. దర్శనము అంటే చూడడము అంటే చూడడము అనే పదానికి అర్థం ఒక అండర్స్టాండింగ్, ఆ విధముగా దానిని గ్రహించుట. ఇప్పుడు మీరు చూడండి, పెద్దలు బ్రహ్మచారికి ఒక అమ్మాయిని చూసి వివాహం చేస్తారు. బ్రహ్మచారి కనుక నేను వివాహం చేసుకోను అన్నాడు అనుకోండి, వాళ్ళు కంగారు పడతారు. ఎందుకంటే వీడు ఈ విధంగా, అలాగే వాళ్ళు చెప్పిన పిల్లల్ని వివాహం చేసుకోవాలి, నేను మీరు చెప్పిన అమ్మాయిని చేసుకోను ఇంకో అమ్మాయిని చేసుకుంటాను అంటే కంగారు పడతారు. అంటే ఎందుకు అలా కంగారు పడుతున్నారు అంటే వాళ్ళకు ఒక విషయం ఉంటుంది, ఒక దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఎలా ఉంటుందంటే వీడు ఈ విధంగా చేస్తే సుఖపడతాడు అని దర్శనము అంటారు. అందుకోసం వాళ్ళు ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, దాన్ని దర్శనము అని అంటారు. అంటే జీవనమును ఏమిటి నడిపిస్తుంది, దర్శనము నడిపిస్తుంది. ఇప్పుడు ఒక డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, ఆ డబ్బుని మూట పడుతూ ఉంటాడు, దాంట్లో కొంత ధనాన్ని తీసుకువెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుని దాచుకుంటాడు. ఆ పని అంతా చేస్తున్నాడంటే దాని వెనకాల ఒక దర్శనము. ఏమిటా దర్శనము? భవిష్యత్తులో ఈ డబ్బు కొంత ధర, దాని విలువ పెరుగుతుంది, దాన్ని బట్టి మనకి భవిష్యత్తులో సుఖం కలుగుతుంది, ధనం వల్ల మనకు ఒక రక్షణ, ఒక భద్రత ఉంటుంది అని ఒక భావన, దాన్ని విషం అంటారు. కాబట్టి జీవితంలో మనిషి జీవితాన్ని నడిపించేది ఏది? విషం. కొంచెం తగ్గించాలి, ఒక్కసారి తగ్గించాలి. మనిషి జీవితాన్ని విషన్ నడిపిస్తుంది, దర్శనము నడిపిస్తుంది. ఆ దర్శనము తప్పు దర్శనం అనుకోండి, తప్పు దారిలో ఉందనుకోండి, ఆ దర్శనం వాడి జీవితం అంతా కూడా కకావికలు అవుతుంది. ఆ దర్శనము సరిగ్గా ఉందనుకోండి, జీవితము చక్కగా ముందుకు సాగుతుంది. కాబట్టి సరి అయిన దృష్టితోటి జీవించాలి, జీవితాన్ని సరి అయిన దృష్టి ముందుకు నడిపించాలి. సుఖాలు కష్టాలు అందరికీ సమానమే. సరి అయిన దృష్టి ఉన్నవాడికి కూడా సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సరి అయిన దృష్టి లేనివాడికి సుఖాలు దుఃఖాలు ఉంటాయి. అయితే సరి అయిన దృష్టి గలవాడు ఆ సుఖ దుఃఖముల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒక పద్ధతిలో వాడి జీవితం ముందుకు నడుస్తుంది. సరి అయిన దృష్టి లేనివాడు సంసార సముద్రంలో కొట్టుకుపోతాడు. కాబట్టి జీవితంలో సరి అయిన దృష్టి ఉండాలి, సమ్యక్ దర్శనము అది ఉండాలి. చాలా ప్రాక్టికల్ విషయం. దీంట్లో లోకంలో సమస్య ఎలా వస్తుందంటే, మీకు ఒక విశ్వాసమును అందజేసే పనిని అందరూ చేస్తూ ఉంటారు. ఒక విశ్వాసం, ఒక నమ్మకం, మీరు ఈ పూజ చేసుకోండి, లేకపోతే ఈ మంత్రం జపించండి, లేకపోతే ఈ వ్రతం చేయండి అని అలా బోధిస్తారు. అంటే అక్కడ వాళ్ళు మీకు అందజేస్తున్నది ఏమిటంటే, పెద్దలందరూ అలా అందజేస్తూ ఉంటారు, వాళ్ళు అందజేసేది ఏమిటంటే ఒక బిలీఫ్, ఒక విశ్వాసమును అందజేస్తారు. ఒక విశ్వాసము చూపించిన దారిలో ముందుకు జీవితం నడవడం. దాన్ని దేంతో పోలుస్తారంటే ఒక ట్రామ్ కార్ లాగా. ట్రామ్ కార్ ఉంటుంది చూడండి, ట్రామ్ కార్ తెలుసు కదా, అది అలాగ దానికి ఫిక్స్ చేసిన దారి ఉంటుంది, ఆ దారిలోనే ముందుకు పోతూ ఉంటుంది. అది ఇటు అటు పక్కకి జరగదు, దానికి ఫిక్స్ చేసినటువంటి ఆ ఇనుప బద్దీలు ఏవైతే ఉంటాయో వాటి మీదుగా ఆధారం పట్టే పోతుంది. ఈ విశ్వాసము చేత నడిచే జీవితం ఆ విధంగా ఉంటుంది, ప్రయాణ కారులాగా ఉంటుంది. దాంట్లో కొత్తగా తెలుసుకునేది ఏమీ ఉండదు, ఆ విశ్వాసానికి కట్టుబడి అది తీసుకుపోయిన దారిలో పోతూ ఉండడమే.
కానీ దర్శనము అలా కాదు. దర్శనం ఏమిటంటే మీరు తెలుసుకుని ఆ తెలివి యొక్క తెలివి అనే వెలుగు చూపించే దారిలో ముందుకు నడుస్తూ ఉంటాడు. కాబట్టి లోకంలో మీకు ఈ ట్రామ్ కారు నడక వంటి విశ్వాసమును అందజేస్తారు తప్పించి దర్శనమును మీకు ఎవరు అందజేయలేరు. లోకంలో అటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. మీకు ఒక విశ్వాసమును అందజేసేటువంటి ధర్మాచార్యులు, ప్రవాచకులు, క్యాంపైనర్స్ చాలామంది ఉంటారు. ఎవేవో విశ్వాసాలను అందజేస్తూ ఉంటారు. మామూలుగా ఇతర మతాల్లో అయితే ఏదో ఒక విశ్వాసాన్ని అందజేసి ఊరుకుంటారు. మన మతంలో అయితే ఒక డజన్ విశ్వాసాలను అందజేసినా ఇంకా మిగిలి ఉంటాయి అందజేయడం. సో ఆ రకంగా నడుస్తూ వెంకటేశ్వర వైభవము ఓ నెల రోజుల ఉపన్యాసం చెప్పారు. అక్కడికి అయిపోతుందా? అయిపోదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి శివతత్వము అని ఇంకో, అక్కడితో అయిపోతుందా? అది అయిపోదు. మళ్ళీ ఇంకో నెల రోజుల తర్వాత వచ్చి దేవీ తత్వము అని ఇంకోటి. ఈ విధంగా పలు విధముల విశ్వాసములను, ఒకప్పుడు ఇవన్నీ ప్యారలల్గా ఉంటాయి ఈ విశ్వాసములను, మరి ఒకప్పుడు ఒకదానికి మరొకటి విభేదిస్తూ కూడా పరస్పరము విరుద్ధముగా కూడా ఉంటాయి. అటువంటి విశ్వాసములను అందుకుంటూ ఉంటారు జనులు, మా పెద్దలు అందజేస్తూ ఉంటారు. అదే మతం అంటే అలాగే ఉంటుంది. కానీ మరి భగవద్గీత అట్టిది కాదు. భగవద్గీత మతములకు అతీతమైన తత్వశాస్త్రము. ఇక్కడ జీవన దర్శనమును మనకు గీత అందజేస్తుంది. భాష్యకారులు శంకరులు జీవన దర్శనాన్ని అందజేస్తారు. శంకరులు మనకి ఒక విశ్వాసాన్ని అందజేసేటువంటి వారు కాదు. ఈ విషయాన్ని మీరు పెద్దలు గ్రహించాల్సి ఉంటుంది. ఇక్కడ శంకరుల అవతారిక ఏమంటున్నారంటే, కః పునఃసుమతి యస్సమ్యక్ పశ్యతి ఇత్యుచ్యతే. జీవితంలో ఏదైనా ఒక కర్మ ఉన్నట్లయితే ఆ కర్మ ఆ విధముగా సంపన్నమగుటకు అనేక కారణములు ఉంటాయి, అనేక హేతువులు ఉంటాయి. అనేక హేతువులు సమకూరినప్పుడు మాత్రమే ఒక కర్మ సఫలము. రైతు పంట కోసి బస్తాలకు ఎత్తి ధాన్యమును బండిపై వేసి ఇంటికి తెచ్చుకున్నాడు అంటే దాని వెనుక, ఆ ఫలము వెనుక, ఆ ఫలసాయము వెనుక ఎన్నెన్నెన్నో హేతువులు ఉంటాయి. రైతు కనుక అంతా నేనే ఘనకార్యము చేసినాను అనుకున్నాడు అనుకోండి, అంటే పొరపాటు చేస్తున్నాడు అన్నమాట. అనేక హేతువులు ఉన్న చోట నేనే కర్తను అని కనుక అనుకుంటే అతడు దుర్మతి. ఆ మాట ఇంతకుముందు చెప్పారు, పశ్యత్ యకృత బుద్ధిత్వ కర్తారం ఆత్మానం కేవలం తుయ పశ్యతి అకృత బుద్ధిత్వా నస పశ్యతి దుర్మతి. రైతు అన్నాడు అనుకోండి, నేను కష్టపడి పండించాను అన్నాడు అనుకోండి, అతని ఎందు సమ్యక్ దర్శనము లేదు. నేను కష్టపడి పరీక్ష రాసి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను అని అన్నాడు అనుకోండి కుర్రాడు యువకుడు, అతని ఎందు సమ్యక్ దర్శనము లేదు. నేను ఈ పిల్లలందరినీ పైకి తీసుకొచ్చి వాళ్ళని ప్రయోజకులను చేసినాను అని తల్లిదండ్రులు అన్నారనుకోండి, వాళ్ళ ఎందు సమ్యక్ దర్శనము లేదు అని అంతకుముందు శ్లోకంలో చెప్పారు. అది ఎలాగా అని మీరు అడగద్దు ఇప్పుడు, ఎందుకంటే ఆ కథ అంతా చెప్పడం అయినది. అలాగ ఎవడైతే అనుకుంటాడో, నేనే కర్తను అని ఎవడైతే అనుకుంటాడో వాడు దుర్మతి. మరి సుమతి ఎలా ఉంటాడు, దుర్మతి ఎలా ఉంటాడో చూశాము, సుమతి ఎలా ఉండాలో ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. సో దుర్మతి యొక్క దర్శనం ఎలా ఉంటుందంటే, నేనే సంకల్పిస్తాను, దానికి కావలసిన ప్రణాళికను నేనే రచిస్తాను, దాన్ని నేను కార్యరూపంగా తీర్చిదిద్దుతాను, ఆ కర్మను నేను పూర్తి చేస్తాను అని అంటాడు. అలా ఎవడైతే దర్శిస్తాడో, అలా భావన ఎవడైతే చేస్తాడో వాడు దుర్మతి. మరి సుమతి ఎలా ఉంటాడండి, ఒక కర్మ విషయంలో సుమతి యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది అంటే, యస్య నాహంకృతో భావ. సుమతి యొక్క దర్శనములో అహం కరోమి అనే మాట ఉండదు, నేను చేయువాడను అనే మాట ఉండదు. పని ఉంటుంది, పని ఉండదు మీరు అనుకోరు.
వంట వండేస్తారు, వడ్డించేస్తారు. నేను వంట వండి మీకు అందరికీ వడ్డించాను అని అమ్మగారు అన్నారు. అది చూసారా సుమతి యొక్క లక్షణం. ఒక దాత చేయవలసిన సేవంతా చేసేస్తాడు, ఇవ్వవలసినంతా ఇచ్చేస్తాడు. నేనే ఇచ్చానండో అని అన్నాడు. మరి నాకే ఇలా అనిపిస్తుందో, మరి లోకంలో ఉన్న వాళ్ళందరికీ అలా అనిపిస్తుందో నేను అడగను. కానీ ఏదైనా ఒక మంచి కార్యం చేసినప్పుడు ఆఖరిని ఒక ఫోటోగ్రాఫ్ తీసేటువంటి హడావిడి ఉంటుంది. వీడియోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తీసే హడావిడి. ఆ ఫోటోగ్రాఫ్ తీయడానికి ఫోటోగ్రాఫర్ ప్రయత్నిస్తూ ఉండగానే స్టేజ్ మీద అందరూ కూడా ఇలా వి ఆకారంగా అలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు చొచ్చేసుకుంటూ ఒక వ్యక్తి కోసం తీసే ఫోటోలో ఇటు ఐదుగురు ఇటు ఐదుగురు మధ్యలో ఒక వ్యక్తి 11 మంది ఫోటోతోటి ఉంటుంది. ఈ ఫోటోలన్నీ కూడా పత్రికల్లోనూ అక్కడ ప్రచురితమవుతూ ఉంటాయి. ఆ ఫొటోస్లో మీరు జాగ్రత్తగా కనుక ఆ ఫోటోలను వరుసగా 2-3 ఫోటోలను కనుక చూసినట్లయితే వాటిల్లో ఎలా అయినా సరే తమ ముఖం ఫోటోలో కనపడాల్సిందే అని ఆతురతతో ముందుకు దూకేటువంటి స్వభావంగా వీళ్ళందరూ ఉన్నారు అని మనకు తెలుసుకుంటుంది. ఇంతకీ విషయం ఏమిటి అంటే ఆ ఫోటోలో ఒక ఆయనకి సన్మానం చేశారు. ఒక ఆయన పండితుడని ఆయనకి శాలువా కప్పి సన్మానం చేశారు. శాలువా ఎంతమంది కప్పుతారు? ఇటు 5 గురు 10 మంది కలిపి శాలువా ఒక్కడికి కప్పుతారా? శాలువా కప్పి నెత్తి మీద ఓ కిరీటం ఒకటి పెట్టి ఆయన మెళ్ళ ఓ మాల ఒకటి వేసి చేతికి ఒక పరిస్థితి ఇచ్చారనుకోండి, ఇదంతా ఒక్క పరిస్థితి చేయొచ్చు. దీనికోసం ఇటు 5 గురు 8 5 గురు 10 మంది అక్కర్లా. కానీ ఆ ఫోటోలన్నింటిలోనూ కూడా ఈ 10 మంది కనపడుతూ ఉంటారు. మేము చేశాము మా ముఖం దాంట్లో కనపడాలి. ఆ ఫోటోలో ఎవళ్ళ ముఖం కనపడితే వాళ్ళు చేసినట్లు లెక్క. లోకల్లో ఈ ధోరణి బాగా అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదైనా పత్రిక తీసి చూస్తే ఫలానా చోట యజ్ఞము జరిగినది అని ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలన్నింటిలో కూడా మేమంటే మేము మహోత్సాహంతో ఆ కర్మను చేసిన వాళ్ళ యొక్క ప్రవృత్తి మనకు కనపడుతుంది. అదంతా కూడా చాలా అశాస్త్రీయమైన దృష్టికోణం, చాలా తప్పు దృష్టికోణం. మహాత్ముల దృష్టి ఎలా ఉంటుందంటే అహం కరోమి అనే భావము వారి హృదయములో మెదలనే మెదలదు. ఎస్య నాహంకృతో భావ. సాధారణంగా తెలుగులో సాగుతూ ఉంటుంది, ఉడకని అన్నము గుడగుడగుడ అంటుంది. ఉడికిన అన్నము ఏమీ శబ్దాన్ని చేయదు. అదేవిధంగా పరిపక్వము కాని బుద్ధి గలవాడు మీ నేనే చేశాను అంటూ ఉంటాడు. పరిపక్వమైన బుద్ధి గలవాడు నేను నాది అనే మాటలను పలకను. కాబట్టి నేను కర్తను అని ఎవడైతే ప్రకటించుకుంటూ కర్మలను చేస్తూ ఉంటాడో వాడు కర్మబంధంలో చిక్కుకుపోతాడు. కర్మబంధం అనేది ఒకటి గలదు, అది ఒక ఊబి. ఊబిని కాళ్ళతో తొక్క రాదు. ఊబిని కాళ్ళతో తొక్కుతుంటే అవుతుంది, తొక్కిన ప్రతిసారి మీరు మరికొంత లోతులోకి వెళ్ళిపోతారు. ఊబిలో ఇరుక్కున్న వాళ్ళు ఊబి నుంచి బయటపడాలంటే ఉపాయం ఏమిటో తెలుసునండి, కాళ్ళతో తొక్కడం మానేసి చేతులను ఇలా చాచి తేలే ప్రయత్నం చేయాలి, అప్పుడు ఊబి నుంచి బయటపడతాడు. తేలాలి, కాళ్ళని కదలకూడదు, చేతులను ఇలా చాచాలి. అదేవిధంగా కర్మబంధం నుంచి బయటపడదలుచుకున్నవాడు నాకు ఈ కర్మఫలములు ఏమీ అక్కర్లేదు బాబోయ్ అని ఇలా చేతులు పైకెత్తేసి కాళ్ళతోటి నేనే మునగాడననే విధంగా కర్మల్ని చేయటం మానేసి అలా నిశ్శబ్దంగా నిశ్చింతగా ఉన్నట్లయితే కర్మబంధం అనే ఊబిలోంచి మనిషి బయటపడగలుగుతాడు. కాబట్టి యస్య నాహంకృతో భావః. కాబట్టి నేను కర్తను అనే భావము ఏ మహాత్ముని ఎందుకైతే ఉండదో ఆయన గొప్ప జ్ఞాని. అలా ఉండాలి. నేను ఒకటి చూసి కొంచెం విస్తుపోయాను ఒక సందర్భంలో. ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, 13వ భాగవత సప్తాహము నేను చేస్తున్నాను అని ఆయన అంటారు.
అని ప్రకటించి భాగవత సప్తాహం చేస్తారు. భాగవత సప్తాహం అంటే చాలా పెద్ద వ్యవహారం, అది చాలా ఓపిక ఉండాలి, జనం చాలా పార్టిసిపేట్ చేయాలి, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. చేసే సామర్థ్యం గల వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆ చేసింది లెక్క పెట్టుకుంటారు. 13వ భాగవత సప్తాహం నేను మొదలు పెట్టుకున్నాను అని ఆయన మైకులో ప్రకటించి మొదలు పెట్టారు అనుకోండి, తప్పేం లేదు, అది సత్యమే, ఆయన చెప్పింది సత్యమే. లోకదృష్టితో చూస్తే సత్యమే, కానీ శాస్త్రదృష్టితో చూసినట్లయితే మటుకు నేను చేసేవాడను అనే కర్తృత్వము ఆయన ఎందు ఇప్పుడు చేస్తున్న దాని ఎందు ఉండడం మాత్రమే కాకుండా ఇంతకుముందు చేసిన వాటన్నిటి ఎడలా కూడా నేనే చేశాను అనే కర్తృత్వంలో చాలా గట్టిగా పెట్టుకుని కూర్చున్నారాయన అని మనకి తెలిసిపోతుంది. భాగవతంలో ఏమని చెప్తారంటే చేసేవాడు నువ్వు కాదురా అని భాగవతంలో ప్రతి చోట వస్తుంది. ఆ విరోధం ఎలా ఉందో గమనించారా? కాబట్టి ఆ విధంగా ఒక సంఖ్యను పెట్టి నేను ఇప్పుడు భాగవత సప్తాహం చేయబోతున్నాను అంటే తప్పు కాదు, దాంట్లో కర్తృత్వం ఉందో లేదో మనకు తెలియదు, చెప్పలేము చూడాలి. వేరే నేను 13వ భాగవత సప్తాహం చేయబోతున్నాను అంటే మటుకు కర్తృత్వం గట్టిగా ఉన్నట్టు నిశ్చయం. అది కొంచెం మరి పెద్దలు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోరు, ఎందుకు ఆలోచించుకోరో చెప్పమంటారా? వాళ్ళకి భగవద్గీతతో ప్రమేయం ఉండదు. వాళ్ళ హడావిలో వాళ్ళు ఉంటారు తప్ప భగవద్గీత ఉపనిషత్తులు మొదలైన ఆధ్యాత్మ జ్ఞానంతో సంబంధం ఉండదు, ఆధ్యాత్మ దృష్టిలో ఉండరు, ఏదో దృష్టిలో ఉంటారు. సన్యాసులు కూడా అలాగే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, అలా కనుకుంటుంది, చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి యస్య నాహం కృతో భావ, నేను కర్తననే దృష్టి, ఆ దృష్టి ఆ భావము ఎవరి ఎందు లేదో వాడు సుమతి. భాష్యకారులు ఏమంటారో చూడండి, యస్య శాస్త్రాచార్యోపదేశ న్యాయ సంస్కృతాత్మన. ఆత్మ అంటే బుద్ధి, ఆత్మ అంటే బుద్ధి, ఆ బుద్ధి సంస్కరింపబడిన బుద్ధి గలవాడు సంస్కృతాత్మన. ఏ విధంగా బుద్ధి సంస్కరింపబడినది అంటే చూడండి, ఇప్పుడు మీ బుద్ధిని మీరు చూసుకోవాలి, మీ బుద్ధిలో ఏమున్నది? సరే ఏదో లోకజ్ఞానం అది అలాంటి పెట్టి అధ్యాత్మం దగ్గరికి వచ్చేప్పటికీ మీ బుద్ధిలో ఏమున్నది మీరు చూసుకోవాలి. మీ బుద్ధిలో ఏవో నాలుగో ఐదో విశ్వాసములు గలవు, నమ్మకాలు ఏవో పెట్టుకుని అలా జీవిస్తూ ఉంటారు జనులు. అంటే ఎలా ఉంటారంటే జనులు తమ జీవితమును ఏవో కొన్ని విశ్వాసములకు సమర్పించి వేస్తారు, ఇంకా జీవితంలో ఈ విశ్వాసములు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇది ఎలా ఉంటుందంటే ట్రామ్ కారు జీవితము, ట్రామ్ కారు మన మెట్రో ట్రామ్ కారే కదా మెట్రో ఉంటాను, అది అమీర్పేటలో బయలుదేరి నాగోల్లో ఆగుతుంది, నాగోల్లో బయలుదేరి అమీర్పేటలో ఆగుతుంది, మళ్ళీ అమీర్పేటలో బయలుదేరి నాగోల్లో ఆగుతుంది, నాగోల్లో బయలుదేరి అమీర్పేటలో ఆగుతుంది. అది అలా ఎంతకాలం అది అది బతుకున్నంతకాలం అలాగే ఉంటుంది. ట్రామ్ కారు జీవితం, ట్రామ్ కారు లాంటి బుద్ధి అంటే వాడు ఇటు చూడు అటు చూడు ఒకే దారిలో వెళ్తూ ఉంటాడు, కొత్త సంగతిని తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఆ విధంగా బుద్ధి వికృపులైపోతుంది, అంటే దానికి ఉండే తెలిసి ఆలోచించి విషయమును పరిశీలించి తెలుసుకునే సామర్థ్యం ఏదైతే బుద్ధి ఎన్ను ఉండాలో అది లేకుండా ఆ బుద్ధి కుంటుపోతుంది, వికుంఠమైపోతుంది. కుంటుబడుట అనే మాట సంస్కృతంలోని కుంఠ అనే శబ్దం నుంచి వచ్చింది. కుంఠమగుట అంటే కుంటుబడిపోతుంది, అంటే ఆ బుద్ధి ఎందు ఒక వినూత్నమైన విషయమును ఆవిష్కరించుకునే సామర్థ్యము లేకుండా పోతుంది. అటువంటి వాడు ఇటువంటి లోతైన విషయములను తెలుసుకోలేడు. బుద్ధి ఎలా ఉండాలి? ఎప్పటికప్పటికీ కుంగృత్త విషయములను తెలుసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి బుద్ధి. బుద్ధి నిత్య నూతనముగా ఉండాలి, ఒక ప్రజ్ఞ, నవనవోన్మేషశాలిని ప్రజ్ఞ అని అంటారు. కొత్త కొత్త పుంతలను త్రొక్కే లక్షణమును బుద్ధి కలిగి ఉండాలి.
ఆలోచన చేసే అలవాటు కలిగి ఉండాలి. ఆ సంస్కారం నువ్వు పెట్టుకోవాలి. ఆ సంస్కారం ఎలా వస్తుంది చూడు. శాస్త్రము కలదు, ఒక శాస్త్రము కలదు. ఈ శాస్త్రమును ఒక ఆచార్యుడు ఉపదేశిస్తున్నాడు. శాస్త్ర ఆచార్య ఉపదేశ. ఇప్పుడు ఈ రెండింటికి బ్రేక్ ఇవ్వకూడదు. శాస్త్రం ఉన్నది కానీ ఆచార్యుడు శాస్త్రం చెప్పడం ఏదో కథ చెప్తాడు, అది పనికిరాదు. శాస్త్రమే చెప్తాడు కానీ ఆచార్యుడు లేడు, వీడు పుస్తకం ఒకటి కొనుక్కుని నవల చదివినట్టు చదువుతాడు, అది పనికిరాదు. రెండూ ఉండాలి, శాస్త్రం ఉండాలి, ఆచార్యుని యొక్క ఉపదేశం ఉండాలి. కాబట్టి మీరు శ్రవణం చేయాల్సి ఉంటుంది. శ్రవణం చేయడం అంటే గోడకి నడుము చేరలేసి వింటూ కూర్చోవడం కాదు. శ్రవణం చేసుకుంటే ఎక్కడో మామూలుగా పురాణం చెప్పే చోట, హరికథ చెప్పే చోట ఎక్కడ కూర్చుంటారు, ఆ గోడ వారు కూర్చుంటారు. అమ్మ మీ గురించి అంటలేదు నేను, మామూలుగా సామాన్యంగా చెప్తున్నా. ఈ గోడ వారు కొంతమంది, ఈ గోడ వారు కొంతమంది కూర్చుంటారు. ఎందుకంటే ఈ ఈ వ్యవస్థ చేసేవాళ్ళు ఆర్గనైజర్స్ కుర్చీలు వేరు, ఊరికే బరకాలు పారేస్తారు, చాపలో అవి పారేస్తారు. అక్కడ మధ్యలో కూర్చుంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కష్టం అవుతుంది. అందుకోసం వాళ్ళు గోడ లేకపోతే స్తంభం ఉంటుంది, ఆ స్తంభం ఒకటి ఆడుకుని కూర్చుంటారు, కూర్చుని వింటూ ఉంటారు. అది కాదు శ్రవణం అంటే. ఆయన చెప్పే ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడు? ఏదో కథ చెప్తాడు. నృసింహస్వామి కథ చెప్తాడు. నృసింహస్వామి కథ అంటే ఏమిటి? మీకు తెలియదు. వాడెవడో దుష్టుడు, పరమదుష్టుడు ఒకడు ఉంటాడు. వాడి పేరు మీకు తెలుసు కదా, మీరందరూ జనరల్ నాలెడ్జ్లు, మంచి విద్వాంసులు. హిరణ్యకశిపుడు వాడి పేరు. వాడేమో ప్రతి చెడ్డ పని చేస్తాడు, మంచి పని ఏది చేయడు. వాడు హిరణ్యకశిపుడు. వాడిని చంపాలి. వాడిని చంపడానికి మామూలుగా మనందరినీ స్వర్గానికి కొట్టుకెళ్ళి యమధర్మరాజు పనికిరాడు. ఇది ఎక్కడ దూరం, అందరినీ యమధర్మరాజు స్వర్గానికి కొట్టుకెళ్తూ ఉంటాడు, వీడిని మాత్రం విష్ణు వచ్చి స్వర్గానికి కొట్టుకెళ్ళాలి. కథ ఎలా మొదలైందో చూడండి. అసలు ముందు కథలో ముందే పడింది హంసపాదు. సో ఇలా పోతూ ఉంటుంది ఆ కథ. అది గోడకి జారలబడి లేకపోతే స్తంభానికి జారలబడి మీరు వింటారు. ఇంటికి వెళ్తే నిద్ర పట్టదు కనుక ఇక్కడ కూర్చొని ఒకటి వింటే ఏదో పుణ్యం పురుషార్థం రెండు దాంట్లో. పురుషార్థం ఏమిటి? కానీ ఖర్చు లేదు, కాలక్షేపం బాగుంది, మనమేమీ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా మనం చేయనక్కర్లేదు. ఆయన ఏదో మైకు పెట్టుకుని చెప్పేవాడు చెప్తున్నాడు. ఆయనకి సత్కారం చేసేవాడు ఎవడో ఇంకొక ఆయన ఉంటాడు. కాబట్టి మనకి ఖర్చు ఏమీ లేదు, ప్రసాదం లభిస్తుంది. ఇది పురుషార్థం. పుణ్యం ఏమిటి? హిరణ్యకశిపుడు నృసింహస్వామి అంటుంటే పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి పుణ్యం పురుషార్థం రెండూ ఉంటాయి. అలాగా అది పద్ధతిగా దానివల్ల బుద్ధికి సంస్కారం ఏమి వస్తుంది? మీరు హిరణ్యకశిపుడు గురించి ఎన్నిసార్లు విన్నా అదే తప్ప మీకు కొత్తగా తెలిసిదే ఉంటుంది దాంట్లో. హిరణ్యకశిపుడు అన్న దానికి అసలు సింబాలిజం ఏమిటి అని తెలుసుకుంటే ఏదో కొంత తెలిసేది ఉంటుంది మన. కాబట్టి అలా పనికిరాదు, అది దానివల్ల ఒరిగిదేమీ ఉండదు. శాస్త్ర ఆచార్య ఉపదేశ. తర్వాత ఇది శాస్త్రము, నేను ఆచార్యును అని ఒక ఆయన ఉపదేశం చేసేస్తాడు. మీరు దాన్ని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా విశ్వసించేస్తారా? మీ ఆలోచన ఉండదా? ఉండాలి. న్యాయ శాస్త్ర ఆచార్య ఉపదేశ న్యాయ. న్యాయం ఉండాలి. ఇప్పుడు ఆచార్యుడు వచ్చి ఇది గాలి జారినాడు అనుకోండి, ఆయన చెప్పారు కాబట్టి అదే అయ్యే ఉంటుంది అని అలా స్వీకరిస్తారు? లేకపోతే పోనీ ఇప్పుడు కాకపోయినా ఆయన చెప్పారు కాబట్టి పూర్వజన్మలో గాడిద అయ్యి ఉంటుంది అని స్వీకరిస్తారా? అదే పద్ధతి. అప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది? ఏంటంటే అలా మాట్లాడతారు, మీరు శాస్త్రాన్ని ఉపదేశిస్తారని మేము ఆశిస్తే మీరు ఇలాంటి అవకతవక కబుర్లు చెప్తున్నారే అని అడగలక్కర్లేదు. కాబట్టి మీ ఆలోచన దానికి తోడు కావాలి. బోధించే ఆయన శాస్త్రాన్ని బోధించాలి, దాన్ని మీరు వినాలి, ఆ విన్నదానికి మీ ఆలోచన తోడు కావాలి. ఇంత పని అయితే మీ బుద్ధి సంస్కరింపబడుతుంది. బుద్ధి అంటే ఒక చక్కటి సంస్కారము. సంస్కారం ఏమిటి? ఇక్కడ ఆలోచించే అలవాటే సంస్కారము. మీరు ఎప్పుడైనా ఆలోచించడం అలవాటు చేసుకున్నారా? ఎప్పుడైనా ఆలోచించే అలవాటు ఉందా మీకు? ఉందండి. మేము పురాణం విన్నాము. పురాణం ఉంటే ఆలోచించే అలవాటు రాదు.
పురాణంలో ఆలోచన ఉండదు, అనులోచన ఉంటుంది. పురాణంలో ఏముంటుంది? అనులోచన ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా సైన్స్ క్లాస్ విన్నారా? నా విన్నా. అక్కడ ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా భగవద్గీత విన్నారా? విన్నా. అక్కడ ఆలోచన ఉంటుంది. ఉపనిషత్తు వింటే అక్కడ ఆలోచన ఉంటుంది. భగవద్గీత ఉపనిషత్తు ఇవి సైన్స్, ఇవి పురాణాలు కావు, కథలు కావు. పురాణ గాథను కూడా ఒక ఆలోచించే విధంగా చెప్పినట్లయితే అక్కడ అది వినదగ్గర. దాంట్లో మార్కండేయ పురాణంలో మదాలస అనే ఆమె పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి జోల పాడుతుంది. మదాల ది లల్లబై ఆఫ్ మదాలస అని మార్కండేయ పురాణంలో ఉంది. పిల్లవాడు ఏడుస్తుంటే జోల పాడుతుంది. ఆ జోల చదివారు శ్లోకాలు చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఆ శ్లోకాలు 12 13 ఉన్నాయి. వాటన్నింటినీ తీసి పాఠం చెప్పదగ్గట్టుగా ఉంది. ఆ మదాల సేవన పడుతుందంటే రా నాన్న ఎందుకురా ఏడుస్తావు, తల్లి ఒళ్ళో ఉన్నావు, తల్లిదండ్రులు నిన్ను కాపాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు, ఇప్పుడు నవ్వు, రేపు పొద్దున్న తల్లిదండ్రులు వదిలిపెట్టేసిన తర్వాత నీ ఏడుపు నువ్వు ఎలాగో ఏడవక తప్పదు, ఇప్పటి నుంచి ఏడవడం ఎందుకు, ఇప్పుడు నవ్వు అని జోల పడుతున్నాడు అని ఇలాగ ఏదో ఉంది కొంత వైరాగ్యంతో చాలా గొప్పగా. కాబట్టి పురాణంలో కూడా మంచి మంచి అంశములను మన చేత ఆలోచింపజేసేటువంటి విషయాలను ఆచార్యులు పైకి తీసి బోధించినట్లయితే ఆ అలవాటు మనకు అవుతుంది. అటువంటి అలవాటు గలవాడికి వాడి లక్షణం ఎలా ఉంటుందో తెలుసునండి. నభవతి అహంకృత అహంకర్త ఇత్యేవం లక్షణ భావ భావన ప్రత్యయ. అటువంటి ఆలోచన గలవాడికి ఈ భావము ఉండదు. భావ నభవతి, నభవతి అని ఉంది కదా, ఈ భావము ఉండదు. భావమనగా భావన అంటే భావించుట. ఈ విధముగా అతగాడు భావించడు. ఈ దర్శనము ప్రత్యయము, ఇటువంటి దర్శనము, ఇటువంటి విశ్వాసము అతనికి ఉండదు. ఇటువంటి భావన అతని యందు ఉండదు. ఏమిటా భావన? అహంకృత, నేనే కర్తను అనే భావన అతని యందు ఉండదు. చాలామంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. పిల్లల్ని మేమే పెంచి పోషించినాము అని అనే భావన గల తల్లిదండ్రులు అందరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఆ పిల్లలు దూరం అవుతారు. పిల్లలు దూరం అవుట ప్రకృతి లక్షణం. ప్రకృతి ఎలా ఉండదు? మీరు ఎప్పుడైనా పక్షులను చూడండి. పక్షి పిల్లలు కొంచెం ఎగిరి శక్తి రాగానే తల్లిదండ్రులు వాటికి దూరం అయిపోతారు, పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతారు. పక్షులలో తల్లి అయితే ఎగిరే శక్తి వచ్చిన పిల్లకి ఆహారాన్ని ఇవ్వదు, తరిమేస్తుంది. పోయి నీ ఆహారం నువ్వే సంపాదించుకోవాలి. వెస్ట్రన్ సొసైటీస్లో అలా చేస్తారు. 18 ఏళ్ళు రాగానే తండ్రి కొడుకు చెప్పేస్తాడు, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపోయి నీ రూమ్లో నువ్వు ఉండు, ఎక్కడైనా అద్దెకి తీసుకుని ఏదైనా ఉద్యోగం చేసుకో, అయితే మెక్డానల్డ్లో పనిచేయి, ఏదో డబ్బులు వస్తాయి, నీ రూమ్లో నువ్వు ఉండు, నీ బతుకు నువ్వు బతుకు, నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను సపోర్ట్ చేస్తాను అని తండ్రి అంటాడు. తల్లి అంటుంది పాపం వాడు ఏం కష్టపడతాడనో, వాడికి పరిస్థితి మీరు చూస్తూ ఎప్పటికప్పుడు వాడికి సపోర్ట్ ఇవ్వండి అని తల్లి చెప్తుంది. అంతే తప్ప ఇంట్లోనే కూర్చో అని చెప్పరు. ఆడపిల్లల్ని కూడా పంపించేస్తారు. వీళ్ళు ఆ సిస్టమే అలా ఉంటుంది. వీళ్ళు పంపించక్కర్లేకుండా వాళ్ళే వెళ్ళిపోతారు. 18 ఏళ్ళు రాగానే వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళకపోతే అందరూ చూస్తూ ఉంటారు, ఇంకా వీడి తల్లిదండ్రుల పైనే ఆధారపడి ఉన్నాడు అని అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు సపోర్ట్ ఇస్తారు, అలా ఉంటారు. నేను బాగా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. ఋషికేశ్ వస్తూ ఉంటారు వాళ్ళు. ఋషికేశ్ వచ్చి భగవద్గీత చదువుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు సపోర్ట్ ఏ ఉండదు, వాళ్ళే చూసుకుంటారు. లేదు మన ఇండియన్ ఫ్యామిలీస్లో వాడికి పెళ్ళయి పిల్లల్ని కన్నా కూడా వీడు వెనకాల పడుతూనే ఉంటాడు. అటాచ్మెంట్ అన్నది
ఆత్మ విచారానికి పెద్ద ఆటంకం, చాలా పెద్ద ఆటంకం అటాచ్మెంట్. కాబట్టి నేనే ఎందుకు ఈ అటాచ్మెంట్ ఎందుకు వచ్చిందో తెలుసునండి. చిన్నప్పటి నుంచి అంటే పిల్లలు పుట్టి పెరిగిన ఆ సమయంలో నేనే వీళ్ళని కన్నాను, నేనే పెంచి పెద్ద చేస్తున్నాను, నేనే వీళ్ళని చదివిస్తున్నాను, తర్వాత చదివించాను, వీడికి ఉద్యోగం కూడా నేనే ఇప్పించాను అని వీడు అనుకుంటాడు. అది లోకదృష్టిలో అలాగే అనిపిస్తుంది. లోకదృష్టి తప్పని వేరే చెప్పాలా? లోకదృష్టి తప్పు, శాస్త్రదృష్టి ఉండాలి. శాస్త్రదృష్టి ఏమిటి? నేను చేసింది ఏమీ లేదు, వాడిని పెంచి పెద్ద చేయడం మాట అలాంటి పెట్టి ఈ దేహాన్ని పెంచి పెద్ద చేసినది కూడా నేను కాదు, వాడి విజ్ఞానం మాట అలాంటి పెట్టి ఇక్కడున్న విజ్ఞానము కూడా నేను కర్తను కాను, ఇక్కడ విజ్ఞానమునకు కర్తను నేను కాను, ఈ గుండె కొట్టుకుంటోందంటే నేను కర్తను కాను అని తన యందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని చక్కగా తెలుసుకుని ఉంటాడు ఈ సంస్కారము గలవాడు. అది మొదటి లక్షణం. ఓకే, అలా ఎవడైతే నేను కర్తను కాను అని తెలుసుకుంటాడో వాడికి ఈ అటాచ్మెంట్, ఆసక్తి అనే దోషము ఉండదు. వాడి బుద్ధి ఎలా ఉంటుందో తెలుసిన, బుద్ధిర్యస్య నలిప్యతే. వస్తాము, మరి నేను కర్తనే కాకపోతే కర్త ఎవరు? మరి కర్త ఎవరో తెలుసిన, ఏతే ఏవా పంచ అధిష్టానాదయ అవిద్యయా ఆత్మని కల్పితాః సర్వకర్మణాం కర్తారః నాహం. ఈ ఐదే కర్తలు, ఈ ఐదు. అది ఐదు అంటే ఏమిటి? అధిష్టానం శ్లోకం గుర్తుపెట్టుకోండి. అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. ఈ ఐదు, ఈ ఐదు కర్తలు. ఈ ఐదు అంటే ఇప్పుడు ఆత్మ వేరు, ఈ ఐదు వేరు. ఆత్మ కర్త కాదు. ఆత్మ అంటే నేను, నా స్వరూపం, అది కర్త కాదు. ఈ ఐదు కర్త. అయితే ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు, ఆత్మ ఒకటి, ఇవి ఐదు మొత్తం 1+5 6 వచ్చినట్టు కాదు. ఈ ఐదు కూడా అజ్ఞానము చేత కల్పితములే తప్ప యథార్థముగా ఉన్నవి కావు. ఇప్పుడు సినిమా చూస్తున్నారు, విలన్ అని హీరో కొడతాడు, చితక బాదుతాడు. ఏమండి, విలన్ అని హీరో చితక బాదుతాడు. ఏమండి, ఇప్పుడు విలన్ అని కొట్టింది ఎవరు? హీరోయా లైటా? ప్రకాశం కొట్టిందా విలన్ కొట్టాడా? విలన్ కొట్టాడు. పోనీ అలా అనుకోండి, హీరోని విలన్ కొడతాడు కానీ ప్రకాశం ఎందుకు కొడుతుందండి? హీరో విలన్ అని కొట్టింది ఎవరు? హీరో. హీరో ప్రకాశము కంటే భిన్నముగా ఇండిపెండెంట్గా ఉన్నాడా? లేడు. మరి ఈ హీరో ఎవరు? ప్రకాశమునందు కల్పించబడినవారు. కాబట్టి ప్రకాశమునందు అజ్ఞానం చేత కల్పించబడిన హీరో విలన్నని మోదినాడు, కరెక్టా కదా? ప్రకాశమే కొట్టిందా? లేదు. హీరో కొట్టాడు, అలా కొట్టాడు. అయితే హీరో సత్యమ కాదు. అలా కాబట్టి అధిష్టానం ఈ ఐదు కూడా, ఆత్మ చైతన్యము ఉంటేనే ఈ ఐదు ఉంటాయి. ఆత్మ చైతన్యం అయితే ఐదు లేనే లేవు. ఈ ఐదు కలిసి ఒక కర్మను సంపన్నం చేస్తాయి. ఈ ఐదే చేస్తాయి. మరి ఆత్మ చేస్తున్నది ఆత్మ ఏమి చేయదు? మరి ఏం చేస్తుంది? ఏమి చేయదు, సాక్షిగా ఉంటుంది. ఇప్పుడు దీపం ఉంది, ఇప్పుడు ఈ హాలు తుడిచారు. ఎవరు తుడిచారు? దీపం తుడిచిందా? లేదు. పోనీ బరకాలు దీపం వేసిందా? లేదు. కుర్చీలను దీపం సర్దిందా? లేదు. ఉపన్యాసం దీపం చెప్తోందా? లేదు. దీపం వింటోందా? లేదు. మరి దీపం ఏం చేస్తోంది? ఏమీ చేయట్లేదు. మరి అటువంటి కూడా ఎందుకు ఆర్పేసేయండి? అది ఆర్పేస్తే ఇవేమీ లేవు. ఆ దీపం ఉండాలి, ఉంటుంది. దాని సన్నిధిలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధి అని ఒక మాట అనేసి వాళ్ళకి తోచినవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు.
అర్థమైందండి. వాళ్ళు తోచినవన్నీ చేస్తూ ఉంటారు. ఇవాళ నేను ఒక వ్యాసం చదివాను, తిరుపతిలో ప్రసాద విక్రయము యొక్క పూర్వ చరిత్ర అని హెడ్డింగ్ తోటి ఒక పెద్ద వ్యాసం ఒకటి చదివాను. ఈ తిరుపతిలో ప్రసాద విక్రయం గురించి ఆయన ప్రసాద్ గారు కీర్తిశేషులు, ఆయన బోల్డంత రీసెర్చ్ చేసి ఆ శాసనాలను అన్నింటిని చదివి ఆయన వ్యాసాన్ని తయారు చేశారు. ఆయన చదివిన వ్యాసంలో ఆయనే స్వకంఠోక్తిగానే ఆయన మాటల్లోనే ఇదంతా కూడా ఒక వ్యాపారము తప్ప మరి ఒకటి కాదు అని రాసిపెట్టాడు. ప్రసాద విక్రయం అన్నది చాలా పెద్ద వ్యాపారం అని ఆయనే రాశాడు. ఇది ఫలానాపుడు ప్రారంభమైనది, దీని వెనుక ఆయన ఈ పుణ్యం పురుషార్థం అని ఆయనే రాశాడు. ప్రసాదం తింటే పుణ్యం, ప్రసాదం చుట్టూ అల్లుకుని ఉన్న వ్యవస్థ ఏదైతే కలదో అది పురుషార్థం, అది పురుషార్థం. కాబట్టి ప్రసాదంలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి, పుణ్యము ఉంది, పురుషార్థం. పురుషార్థం అంటే డబ్బు అని అర్థం. కాబట్టి ఈ ఐదు ఉన్నాయి, ఈ ఐదు కలిసి ఈ కర్మను నడిపిస్తాయి. ఆత్మ అలాగే సాక్షిగా ఉంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి సన్నిధి అంటే అర్థం ఏంటి? ఆయన సాక్షిగా ఉంటాడు. వీళ్ళు మంచి చేసినప్పుడు ఆయన నేను చేయిస్తున్నానని అనడు, చెడు చేసినప్పుడు కూడా నేను చేయించాను అని అనడు. మంచి అయినా వీళ్ళదే, చెడైనా వీళ్ళదే. వెంకటేశ్వర స్వామి యొక్క లక్షణం ఏమిటంటే అతి నైతికి, మంచి చెడులకు అతీతమైన స్థితి ఏది గలదో అదే వెంకటేశ్వర స్వామి యొక్క స్థితి. జ్ఞాని యొక్క స్థితి కూడా అట్లే. ఆ స్థితిని వర్ణించమంటే కష్టం, అతి అవర్ణనీయ. ఎందుకని? నైతిక స్థితి అయితే ఇది మంచి లేదా ఇది చెడు అని మీరు వర్ణించవచ్చు, ఇది అతి నైతిక స్థితి. కాబట్టి వర్ణింపదగని, వర్ణింపశక్యము కాని స్థితి. ఆ స్థితిలో ఉంటాడు జ్ఞాని. కాబట్టి జ్ఞాని సాక్షిగానే ఉంటాడు, ఆత్మస్వరూపము సాక్షిగా మాత్రమే ఉంటుంది. ఈ అధిష్టానము మొదలైన ఈ ఐదు కలిసి అజ్ఞానముచే ఆత్మయందే కల్పింపబడినవి ఉన్నాయి, అవన్నీ కలిసి సర్వకర్మలను నిర్వహిస్తూ ఉంటాయి. ఆ సంగతి ఆయనకి తెలుస్తూ ఉంటుంది. నాహం కర్త. ఆయన ప్రసాద్ గారు పుస్తకం ఒకటి రాశారు, నాహం కర్త హరి కర్త అని పుస్తకం రాశారు. ఆయన ద్వైతి, అందుకోసం ఆయన నాహం కర్త హరి కర్త అని పుస్తకం రాశారు. ఎవరైనా అద్వైత పుస్తకం రాయాల్సి వస్తే నాహంకర్త అని రాస్తాడు, హరికర్త అని రాయడు. ఎందుకంటే హరిని ఏమయ్య హరి నువ్వు కర్తవారితే నేను కర్తలు కాదని చెప్పాడు ఆయన. నిజంగా హరికి జ్ఞానికి తేడా ఉండదు అండి. జ్ఞాని కర్త అయితే హరికి కర్త అవుతాడు, జ్ఞాని కర్త కాకపోతే హరి కర్త కాదు. జ్ఞాని అకర్త అయ్యి హరికర్త ఎలా అవుతాడండి? జ్ఞాని అకర్త అయ్యి హరికర్త అయ్యాడనుకోండి, ఇప్పుడు జ్ఞాని ఎందు లేని అజ్ఞానం హరి ఎందు ఉన్నట్లు కాలేదు. కాబట్టి ద్వైత అద్వైత అయితే నాహం కర్త అని రాస్తాం పుస్తకం, అంతే అంతే తప్ప హరికర్త అని రాడు. ఆయన ద్వైతి కాబట్టి అలా రాశాడు. ఆ ధోరణిలో అది బాగానే ఉంది. ఒక వ్యక్తిని గురించి నేను అంటలేదు, ఎక్కడో చూశాను పుస్తకం, అందుకోసం అన్నాను. వ్యక్తితో మనకి నేను ఎరగను కూడా ఎరుగుతున్నాను. మంచిది, ఆయన గొప్ప విద్వాంసులను కూడా మనం విన్నదే మంచిది. కాబట్టి నాహం కర్త, నేను కర్తను కాహం. ఇక్కడ మీకు ఎక్కడైనా మీరు చూడండి, నాహంకర్త అని ఉంటుంది తప్ప ఈశ్వరకర్త అని ఉండదు. మీకు భాష్యంలో కానీ శ్లోకాల్లో కానీ ఇక్కడ ఉండదు. మంచిది. మరైతే నేనెవరు? నేను కర్తను కాకుంటే ఇవన్నీ కర్తలైతే నేనెవరు? అహం తు తద్వ్యాపారాణం సాక్షిభూత. ఇది జ్ఞాని యొక్క దృష్టి. నేను తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే ఐడెంటిటీ ఎందు కర్తృత్వం ఉంటూ ఉండగా దానికి భిన్నముగా నేనైతే వాటి వ్యాపారములకు అంటే అవి చేస్తున్నటువంటి పనులకు సాక్షినై ఉన్నాను, సాక్షిభూత. ఇది ఎలాగో తెలుసునండి, మనస్సు సంకల్పిస్తుంది, వాక్కు పలుకుతుంది అంతే. మేము నువ్వేం చేస్తావయ్యా? నేను సాక్షిని. మనస్సు సంకల్పించడానికి నేను సాక్షిని, వాక్కు పలుకోవడానికి
నేను సాక్షిని. సంకల్పించేది నేను కాదు, పలికేది నేను కాదు. పలికేది భాగవతమట, పలికేది మాత్రం భాగవతం, పలికించేవాడు రామభక్తుడు. అంతే తప్ప నేను పలికించేవాడను కాను, పలికేవాడను కాను. మరి పలకకుండా నోరు మూసుకుంటుకోవచ్చు కదా. పలికిన భవహరం అవునట, అందుకోసం పలుకుతున్నాను. అలా ఆయన ఒక పోతన్న గారు ఒక భక్తి దృష్టిలో చెప్పిన మాటది, మనం తత్వ దృష్టిలో చూసినట్లయితే సాక్షిగా ఉండుటయే తప్ప కర్తృత్వం అనేది స్వరూపమునందు ఉండదు. మీరు స్వరూపమో దీపమో వంటిది, మిమ్మల్ని మీరు చిన్మయునిగా తెలుసుకునే అభ్యాసం చేయాలి. చిన్మయోహం, నేను చిన్మయుడను అని అభ్యాసం చేయాలి. నేను చిన్మయుడను అంటే అన్నీ తెలుసుకుంటూ ఉంటాను, అది నా స్వరూపం. తెలుసుకోవడం వేరు, చేయడం వేరు. తెలుసుకోవడం చేయడం కాదు, చేయడం తెలుసుకోవడం కాదు, రెండు వేరు వేరు. సో సిద్ధాంత విభాగము, నిర్మాణ విభాగము. నిర్మాణ విభాగం అంటే చేయడం డిపార్ట్మెంట్, సిద్ధాంత విభాగము అంటే విజ్ఞాన విభాగం అంటే తెలుసుకోవడమే అక్కడ పని. సో సాంస్క్రిట్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు, సాంస్క్రిట్ని తెలుసుకుంటారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారు, ఇంజనీరింగ్ని చేస్తారు. తేడా లేదు రెండింటికీ. కాబట్టి ఇది విజ్ఞాన విభాగము, నిర్మాణ విభాగము కాదు. నిర్మాణ విభాగము ఈ ఐదు, అధిష్టానం తథాకర్త. విజ్ఞాన విభాగము సాక్షిగా ఉండి తెలియట, అంటే నేను సాక్షినై ఉంటున్నాను, తెలుసుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు పిల్లలు పెరిగేది అలాగే పెరుగుతారు, మీరు సాక్షిగా ఉంటుండగానే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. కానీ మీరేమనుకుంటారు, ఈ దేహాదుల చేత నిర్వహించబడే కర్మలన్నింటినీ నేనే చేస్తున్నాను అని భ్రమపడి నేను కర్తను అని అనుకుంటాను. దేహాదులు తమ కర్తవ్యాన్ని తాము చేస్తూ ఉంటాయి, మీరు సాక్షిగా ఉంటారు. పెరిగి వాళ్ళు పెరుగుతూ ఉంటారు, అన్నీ అయ్యి మేము అవుతూ ఉంటాయి, సర్వము అవుతూ ఉంటుంది, ఏది ఆగదు. అయ్యి అది అలాగే ఎందుకు అవుతుందంటే నీరు పళ్ళ మెరుగు, మీరు నీరు పళ్ళానికి ప్రవహిస్తుంది, మీరు చూస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ప్రవహిస్తాను, మీరు ప్రవహించాలి. కొన్ని పల్లానికి ప్రవహించకుండా ఆపగలరా, ఆపలేరు. ఆపనక్కరలేదు, ఆపనక్కరలేదు, ఆపలేరు. అలా పోతూ ఉంటుందండి, మీరు అలా పల్లానికి ప్రవహిస్తుంటారు. ఇప్పుడు పాతికేళ్ళు కొడుకుంటాడు, వాళ్ళు ఎవడో అమ్మాయిని చూసి నేను పెళ్ళెడతానని అంటాడు, మీరు ఆపడానికి ప్రయత్నిస్తారు, ప్రయత్నించి భంగపడతారు. అంతే కదా, ఆపగలరా, ఆపలేరు. వాడిని ఆపడానికి ప్రయత్నిస్తే ఆపలేరు. ఇప్పుడు పెళ్ళైన మూడేళ్లకి నాకు ఈ పిల్ల నచ్చలేదని విడాపులు అంటాడు. పోనీ ఇప్పుడు ఆపండి, మీరు ఇప్పుడు ఆపలేరు, అప్పుడు ఆపలేరు, ఇప్పుడు ఆపలేరు. అలా చూస్తూ ఉండడమే. మనం ఆపగలమేమో అని ప్రయత్నించి కర్తృత్వం నెత్తిమీద వేసుకుని సతమతమైపోవడమే తప్ప ఆగిదేది లేదు, అన్నీ అవుతూ ఉంటారు. మీరు సాక్షిగా ఉండుటయే అని వీడు తెలుసుకుంటాడు, జ్ఞాని ఆ విధంగా తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఒక ఉపనిషత్తు కూడా ఇదే విషయాన్ని బోధిస్తూ ఉన్నది. ఏమని చెప్తోంది అక్కడ, అప్రాణో హ్యమనాశుభ్ర అక్షరాత్ పరతఃపర. ఇది ముండకోపనిషత్తు, చాలా గొప్ప శ్లోకం. నేను తరచుగా దీన్ని కోట్ చేస్తూ ఉంటా కూడా. చూడండి, ఆత్మ, ఆత్మ అంటే మీ స్వరూపం. మీ స్వరూపం అంటే ఇప్పుడు ఇక్కడ, ఇప్పుడు స్వరూపము భవిష్యత్తులో ఉండదు, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఏమంటే నెక్లెస్ స్వరూపం బంగారం, ఎప్పుడు ఎప్పుడు బంగారం, ఇప్పుడు ఎక్కడ. అలా కాకుండా నెక్లెస్ ఇప్పుడు ఇక్కడ ఉందండి, భవిష్యత్తులో 10 ఏళ్ళ తర్వాత ఇది బంగారంలాగా అవుతుంది అంటే మీరు దాన్ని కొంటారా. కాబట్టి నెక్లెస్ స్వరూపం బంగారం ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ. అలాగే ఇప్పుడు ఇక్కడ మీ స్వరూపం ఏది కలదో అది ఆత్మ, దానికే చైతన్యము అని మరో పేరు. చైతన్యము అంటే వెలుగు, వెలుగంటే ఈ వెలుగు కాదు, మరి ఇంకే వెలుగు. ఈ వెలుగును తెలుసుకునే లోపలి వెలుగు, వెలుగు తెలుసుకోండి కదా, ఆ తెలియట అనే వెలుగు, ఆ వెలుగు అది
అది మీ స్వరూపం. ఏమండి అది వీటన్నిటికంటే గొప్పది. వీటన్నిటికంటే అంటే వేటి అన్నిటికంటే పంచభూతములు, పంచభూతములు పృథివీ చెప్తేయో వాయువు ఆకాశములు పంచభూతములు. ఈ పంచభూతములతోటి తయారైన దేహము, ఇంద్రియములు, మనస్సు, తర్వాత ఈ మనస్సు వీటన్నిటినీ ఈ విధంగా నడిపించేటువంటి ఆ మాయాశక్తి అజ్ఞానము అని అంటారు. జీవుని యొక్క స్థాయిలో అజ్ఞానము వీటన్నిటికంటే పైది. మీ మీ జీవితాన్ని మీరు ఒక్కసారి తరచు చూసుకోండి. జాగ్రత్త అవస్థలో మీరు దేహప్రధానులై ఉన్నారా లేదా? దేహప్రధానులుగా ఉన్నారు. స్వప్నములో మనఃప్రధానులై ఉన్నారా లేదా? ఉన్నారు. నిద్రావస్థ యందు అజ్ఞాన ప్రధానులుగా ఉన్నారా లేదా? ఉన్నారు. ఈ మూడింటికంటే అతీతమైనది మీ స్వరూపము. జాగ్రత్త అవస్థలో దేహప్రధానులుగా ఉన్నారు, కానీ దేహం మీ స్వరూపం కాదు. స్వప్నంలో మనఃప్రధానులై ఉన్నారు, కానీ మనస్సు మీ స్వరూపం కాదు. అజ్ఞాన ప్రధానులై ఉన్నారు నిద్రయలు, అజ్ఞానం కూడా మీ స్వరూపం కాదు. అటు దేహమును, ఇటు మనస్సును, ఇటు అజ్ఞానము, అటు జాగ్రత్త అవస్థను, ఇటు స్వప్నావస్థను, ఇటు సుషుప్తి అవస్థను, మూడింటినీ కూడా తెలుసుకుంటూ వీటికి అతీతంగా ఉండేటువంటి చైతన్యం ఏది కలదో అదే మీ స్వరూపం. కాబట్టి అక్షరము కంటే గొప్పది. అక్షరాత్ పర, ఈ అక్షరము అన్నిటికంటే గొప్పది. అక్షరము అజ్ఞానం, అవిద్య, అది అన్నిటికంటే గొప్పది. అది దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, వీటన్నిటికంటే గొప్పది అజ్ఞానం. ఎందుకంటే అజ్ఞానం నుంచే పుట్టే ఇవన్నీ కూడా, అవిద్య నుండి పుట్టే ఇవన్నీ కూడా. దానికే అవిద్యకే మాయాశక్తి అని పేరు. ఆ మాయాశక్తి వల్లనే ఇవన్నీ మనకి ప్రకటమవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విద్య చాలా గొప్పది. గొప్పదంటే వీటన్నిటికంటే గొప్పది. పరత అంటే పరస్మాత్, అవిద్య గొప్పది, దానికంటే గొప్పది ఓకే. ఇప్పుడు జాగ్రత్త అవస్థ స్వప్నంలో విలీనమవుతుంది. అంచేతే మీకు స్వప్నంలో జాగ్రత్త యొక్క స్మృతి ఉండదు. ఎందుకంటే జాగ్రత్త విలీనమైపోయిందిగా, స్వప్నంలో విలీనమైపోయింది. జాగ్రత్తలో స్వప్నము యొక్క స్మృతి ఉంటుంది తప్ప స్వప్నంలో జాగ్రత్త యొక్క స్మృతి ఉండదు. మీకు స్వప్నంలో జాగ్రత్త గుర్తుకు రాదు, జాగ్రత్తలో స్వప్నం గుర్తుకొస్తుంది. అంచేత దీన్ని బట్టి మనం ఏమని నిర్ధారిస్తాము, జాగ్రత్త వెళ్ళి స్వప్నంలో విలీనము, ఆ స్వప్నము వెళ్ళి సుషుప్తిలో విలీనము. అంచేత సుషుప్తి యందు జాగ్రత్త యొక్క స్మరణము ఉండదు, స్వప్నము యొక్క స్మరణము కూడా ఉండదు. కాబట్టి సుషుప్తి. కాబట్టి జాగ్రత్త కంటే గొప్పది స్వప్నం. దేహము కంటే మనస్సు గొప్పది కదండి, దేహము స్థూలము, మనస్సు సూక్ష్మం. జాగ్రత్త వెళ్ళి స్వప్నంలో విలీనమవుతుంది. కాబట్టి దేహము కంటే మనస్సు, జాగ్రత్త కంటే స్వప్నము సూక్ష్మమైనవి, గొప్పవి. వాటి ఆ రెండింటి కంటే గొప్పది అజ్ఞానం, అవిద్య. ఇవి వెళ్ళి దాంట్లో విలీనమవుతాయి. కాబట్టి ఆ విద్యకి కూడా సాక్షిగా ఉండేది అవిద్యకు కూడా గొప్పది, అవిద్య కంటే కూడా గొప్పది. అక్షరాత్ పర, ఎటువంటి అక్షరము? పరత అక్షరాత్. మిగతా వాటన్నిటికంటే గొప్పదిగా ఉంటున్న విద్య కంటే కూడా పర ఆత్మ గొప్పది. మరైతే ఈ ఆత్మయందు ఈ ప్రాణశక్తి ఆత్మకు చెంది ఉన్నదా లేదా? లేదు. ప్రాణశక్తి ఆత్మకు చెందినది కాదు. అప్రాణ. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతాం, ఫ్యాన్ గిరగిరగిర తిరుగుతాం, మెకానికల్ పవర్, అది ఎలక్ట్రిసిటీకి చెందినదా కాదా? కాదు. ఎలక్ట్రిసిటీ నుండే వస్తుంది, కానీ ఈ తిరగడం అనేది మటుకు ఎలక్ట్రిసిటీ ఎందు ఉండదు. ఓకే, దీపం వెలుగుతోంది, ఆ వెలగడం అనేది ఎలక్ట్రిసిటీ ఎందు ఉండదు. అలాగే మనస్సు తెలుసుకుంటాడు, ఆ మనస్సు అనేది ఆత్మస్వరూపమునందు ఉండదు. మరి ఆత్మస్వరూపం తెలివి అన్నారు కదా మీరు, అంటే ఆత్మ ఎటువంటి తెలివియో తెలుసిన, ఏ తెలివి దేనిని తెలుసుకున్నదో అట్టి తెలివియే ఆత్మ. అన్నింటినీ తెలుసుకుంటూ ఉండేది మనస్సు,
ఆ మనస్సును కూడా ప్రకాశింపజేస్తూ ఇతరులను దేనిని తెలియకుండగా ఉండేది ఆత్మ. తెలిసిందండి మరి మనస్సు. మీరు నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో అని నాకు డౌట్ వస్తుంది. ఇతరమును తెలిసేది మనస్సు, మనస్సు ఇతరమును తెలుసుకుంటూ ఉంటుంది. ఆ ఇతరమును తెలుసుకునే మనస్సుకు తెలివిని, తెలివి యొక్క ప్రకాశమును ఆత్మ అనుగ్రహిస్తుంది. తెలివి తనంత తానుగా దేనిని తెలియదు. సపోజ్ తెలివి ఇంకొక దానిని తెలిసిందంటే ద్వైతం వచ్చేస్తుంది. అందుకోసం తెలివి యందు ఇతరము ఉండదు, తెలివి మాత్రమే ఉంటుంది. ఆ తెలివి మనస్సులో ప్రతిఫలిస్తే జ్ఞాత జ్ఞేయము అనే విభాగము దాని నుండి బయటపడుతుంది. ఓకే, కాబట్టి ఎలక్ట్రిసిటీ ఒక ఇనుప ముక్కలో ప్రవేశిస్తే నార్త్ పోల్ సౌత్ పోల్ అనే మ్యాగ్నెట్ వస్తుంది, ఎలక్ట్రోమ్యాగ్నెట్. ఎలక్ట్రిసిటీ ఇనుప ముక్కలో ప్రవహిస్తే నార్త్ పోల్ సౌత్ పోల్ అనే మ్యాగ్నెట్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ ఎందు మాత్రం నార్త్ ఉండదు, సౌత్ ఉండదు. ఎలక్ట్రిసిటీ స్వయంగా మ్యాగ్నెట్ కూడా కాదు, అది ఒక ఇనుప ముక్కలో ప్రవహించినప్పుడు మాత్రమే మ్యాగ్నెట్. ఏదో దృష్టాంతం. కాబట్టి అమనా ఇతరమును తెలియట, జ్ఞాత జ్ఞేయము అనే విభాగము దానికే మనస్సు అంటే, ఆ విభాగము కూడా ఆత్మస్వరూపమునందు లేదు. కాబట్టి తెలియట ఒక క్రియ అన్నప్పుడు కూడా ఆత్మ అటువంటి పనిని చేయుట లేదు. ప్రాణ అంటే సకల కర్మలను చేసేటువంటిది ప్రాణశక్తి, అది ఆత్మస్వరూపమునకు చెందినది కాదు. కాబట్టి ఆత్మ ఎప్పటికీ సాక్షి. ఇంచేతనే మీరు దీపము దృష్టాంతం పెట్టుకోవాలి, దీప దృష్టాంతం పెట్టుకోవాలి. దేవాలయంలో దేవుడిని కూడా మీరు దృష్టాంతంగా పెట్టుకోవచ్చు. అంటే దేవాలయంలో దేవుడు ఆత్మ, ఆత్మయే దేవుడిగా ఉన్నాడు, ఆత్మయే దేవుడు. ఓ మహాత్ముడు అన్నాడు, వెన్ యూ రియలైజ్ ది సెల్ఫ్ దెన్ యూ విల్ నో గాడ్. When you realize the God, then you will know the Self. Okay? కాబట్టి దేవుడని మీరు ఏదైతే దేవాలయంలో పెట్టారో అది మీ ఆత్మయే, మీ ఆత్మయే అక్కడ దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఇలా చేయండి అలా చేయొద్దు అని ఎప్పుడైనా చెప్తాడా? మీరు పురాణాలు చెప్పుకోండి. క్షేత్ర మహాత్మ్యం పట్టుకొస్తే నేను ఇంత మాట్లాడేది ఏమి. క్షేత్ర మహాత్మ్యం అనే ఎవళ్ళకి వాళ్ళు రాసి పెట్టుకుంటారు. తాడిబొండు క్షేత్ర మహాత్మ్యము, తర్వాత ఇంకా ఏవో దేవాలయాలు ఉన్నాయి కదా, అలాగా కట్టమైసమ్మ క్షేత్ర మహాత్మ్యము, పళ్ళాలమ్మ క్షేత్ర మహాత్మ్యము అని ఇలాగా, గురువాయూరప్ప క్షేత్ర మహాత్మ్యము. ఆ క్షేత్ర మహాత్మ్యంలో ఏమనుకుంటుందంటే శంకరాచార్యులకి రోగం వస్తే ఆయన అక్కడ కూర్చొని తపస్సు చేసి, హే శ్రీకృష్ణ నేను ఈ అద్వైతంలో పడిపోయి నిన్ను మర్చిపోయానయ్యా అని క్షమాపణ చెప్పుకుంటే ఆయన ఆ రోగం తగ్గింది అని ఉంటుంది. కాబట్టి క్షేత్ర మహాత్మ్యాలను మీరు నా ముందు పెడితే నేను దండం పెట్టవలసిపోవాలి. నిజంగా కనుక ఆత్మస్వరూపమునందు క్రియ ఏది ఉండదు. దేవుడు అలా, దేవుడు ఏదైనా చేస్తాడా చేయడం అలా ఉంటాడంతే. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని తప్ప మీరు ఏది చెప్పడానికి వీలు ఉండదు. ఆయన ఉన్నాడు కాదు, జరిగాడు, ఇటు తిరిగాడు, అటు తిరిగాడు, కళ్ళో కనబడ్డాడు, లేకపోతే అరిగిపోయాడు, లేకపోతే పెరిగాడు అని ఇవన్నీ కూడా క్షేత్రవహత్యాలు. ఓకే, అవన్నీ మీరు సీరియస్గా తీసుకోకూడదు. మరి ఈ మధ్యన ఇక్కడ దేవాలయ అర్చకుల మహాసభ జరిగింది. ఓకే, దాని వివరాలు చదివినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసుగా, నయం, నేను వెళ్ళాను కాదు అని అనిపించింది. ఎందుకంటే మన భగవద్గీతకి అక్కడ ప్రవేశము లేదు, అక్కడ ఇది ఫిట్ అవుతుంది. దీని దారి వేరు, దాని దారి వేరు. కాబట్టి ఇదంతా డైగ్రెషను. కమింగ్ టు ది పాయింట్, దేవుడు ఏం చేస్తాడు? ఉంటాడు, ఉంటాడు, చూస్తాడు కదా. ఉండడమన్నా చూడడమన్నా ఒకటే, ఉండడమే చూడడము, చూడడమే ఉండడము.
ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, నేను ఉన్నానా చూస్తున్నానా రెండును? అదే ఇది ఇదే అది. ఓకే, కాబట్టి దేవుడు ఉంటాడు, అన్నీ చూస్తాడు, ఏది చెయ్యడు. కాబట్టి దేవుడు అకర్త, ఆయన కర్త కాదు. ఇంకే హరికర్త అని మాట వరుసకంటారు, అంతా దేవుడే చేశాడు అనే అభిప్రాయం ఏంటంటే నేనేమీ చేయలేదు. మహాభారతం ఎవడు రాశారు అని అడిగారు డీఈఓ గారు. నేను రాయలేదు అని ఆ కుర్రాడు చెప్పాడు. అలాగనమాట, అది కాదు మాస్టర్కి చూశాడు డీఈఓ, నేను కూడా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అయ్యో అంటే ఆ కథలో ఉండేటువంటి ఒక దృష్టి చూడండి ఎంత బాగా ఉందో. కథ చిన్న కథ చెప్పినవాడు ఎంత గట్టిగుడో మీరు ఆలోచించవచ్చు. ఓకే, కనుక శుభ్ర ఆత్మశుభ్రము, శుభ్రం అంటే ఏమిటో తెలుసునండి, క్రియే మాలిన్యం. క్రియను కర్తృత్వమే మాలిన్యం, ఆ కర్తృత్వ రూపమైన మాలిన్యము లేదు. ఎలాగా మీరు కర్మ అంటే మంచి చెడు రెండు మాలిన్యమే, మంచి మంచి చెడు రెండు మాలిన్యమే. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే అగరబత్తిలు వెలిగిస్తారు, ఆ అగరబత్తి బాగులేదు ఈ అగరబత్తి బాగుంది అంటారు. అగరబత్తి ఏదైనా లంగ్స్కి మంచిది కాదు, ఆ బాగున్నది మంచిది కాదు, బాగులేనిది మంచిది కాదు. లంగ్స్కి అగరబత్తి మంచిదా ఆక్సిజన్ మంచిదా? ఆక్సిజన్ మంచిది. ఆలోచించుకోద్దు, ఆలోచన లేకపోతే ఇంక మనం ఏం చేస్తాం? ఆలోచన ఉండద్దు. అగరబత్తి లంగ్స్కి మంచిది కాదు, ఆక్సిజన్ మంచిది లంగ్స్కి. దేవుడికి పర్వాలేదు, ఎందుకంటే దేవుడు అప్రాణో యమనా శుభ్ర కాబట్టి. సో ఎటువంటి మాలిన్యము, కర్తృత్వ రూపమైన మాలిన్యము ఈశ్వరుని యందు ఉండదు. జ్ఞాని యొక్క స్థితి అటువంటిది. జ్ఞాని యొక్క స్థితిలో నైతికత అనే దానికి అతీతంగా ఉంటుంది, గుడ్ ఈవిల్ అనే డివిజన్కి అతీతంగా ఉంటుంది కనుక. సో అని ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని ముండకోపనిషత్తు చెప్పింది. కేవల అవిక్రియ ఇత్యేవం పశ్యతి ఇత్యేతత్. అంటే ఈ జ్ఞాని ఎలా దర్శిస్తాడు తన స్వరూపాన్ని? కేవల అకేల అంటే అద్వయము, రెండవది లేనిది. రెండవది అంటే ఏమిటండి? అసలు ఈ రెండవది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మచైతన్యంలో ప్రకాశిస్తుంది రెండవది. ఆత్మచైతన్యంలో ప్రకాశించే సర్వము కల్పితమే, సర్వము కల్పితమే. చాలా సరళమైన మాట, సినిమాలో ఆ దీపకాంతిలో ప్రకాశించే సర్వము కల్పితమే. మనం డబ్బులు పెట్టుకుని, డబ్బు కట్టి సినిమా చూడడానికి వెళ్తాం, డబ్బులు ఇచ్చి సినిమా చూడడానికి వెళ్తాం. అక్కడ డబ్బులు దేనికి ఇస్తున్నాం? మనం కష్టపడి సంపాదించిన ధనాన్ని, కల్పితమైన గాథను చూడడానికి ఇస్తున్నాం. అక్కడంతా కల్పితమే, వాస్తవమేం లేదు. సో ఈ సంసారం అలాగే ఉంటుంది. సినిమా కథ ఎలా ఉంటుందంటే మనల్ని పూర్తిగా కట్టి పడవేసి ఇట్లా ఉంటుంది, దాంట్లో మనం ఫిక్స్ అయిపోతాం, కట్టి పడవేసి ఇట్లా ఉంటుంది. ఈ సంసారం కూడా అలాగే ఉంటుంది, కట్టి పడవేస్తున్నట్లే ఉంటుంది సంసారం. అయితే సినిమా మధ్యలో లేచి మీరు వచ్చేయాలంటే వచ్చేయగలరా వచ్చేయలేరా? వచ్చేయగలరు. అంటే లేచి వచ్చేయడం కాదు పాయింట్, కూర్చొని నిద్రపోయారనుకోండి సమస్య. మొత్తానికి సినిమా చూడడం మీరు మానేయచ్చు. నేను ఒకసారి సినిమాకి వెళ్ళా, బాగా అలసిపోయి ఉన్నాను, అవి ఏదో వెళ్ళాల్సి వచ్చింది. సరే వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుని హాయిగా నిద్రపోయాను.
ఒక గంటన్నర సేపు నిద్రపోయారు. ఈ లోపల సినిమా ఏదో కొనుక్కొచ్చింది, లేచి నిలబడి లేచి ఆ మిగిలిన భాగం చూసి బయటకు వచ్చాను, విశ్రాంతిగా బయటకు వచ్చాను. సో ఐ హ్యావ్ ద ఫ్రీడమ్. కాదు ఏమైపోతుందో అక్కడ, తర్వాత ఏమైపోతుందో, వీడేమయ్యాడో వాడేమయ్యాడో అనే ఆదుర్దతో సినిమా చూశారనుకోండి, అలా కూడా చూడవచ్చు. యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఎవరు అడ్డు కాదు, ఇంకా ఫ్రీడమ్ ఉంది. ఈ సంసారం కూడా తిరిగే దాన్ని మీరు సినిమాలాగా గ్రహించి సినిమా చూసినట్టుగా చూసేస్తే పని అయిపోతుంది. ఎందుకంటే మీ స్వరూపము అద్వయము, ఆ వెలుగులో, చైతన్యం అనే వెలుగులో కానవచ్చే సర్వము కల్పితమే. ఈ కానవచ్చే వాటి ప్రభావము ఆ చైతన్యం మీద పడుతుందా అంటే పడదు. అవిక్రియ, ఇక్కడ రెండు మాటలు, ఒకటి వెలుగు మాత్రమే సత్యము, వెలుగులో కనపడేది ఏది సత్యము కాదు, వెలుగు ఒక్కటియే సత్యము కేవలం. రెండవది, ఆ వెలుగులో ప్రకాశించే ధర్మాధర్మములు, సుఖ దుఃఖములు ఇత్యాది ద్వంద్వములేవీ కూడా ఆ వెలుగును వెలుగును ప్రభావితము చేయలేవు. ఇప్పుడు సినిమా ట్రాజెడీ అనుకోండి, ట్రాజెడీ, ఆ వెలుగుకి దుఃఖం వస్తుందా? రాదు. సినిమా కామెడీ అయితే వెలుగుకి సుఖం కలుగుతుందా? కలగదు. సినిమా ఏదైనా వెలుగులో మార్పు ఏమీ ఉండదు. అవిక్రియ అని ఈ మహాత్ముడు తెలుసుకుంటాడు. ఇత్యేవం పశ్యతి, అది ఆయన దర్శనం, ఆ సమ్యక్ దర్శనం. అటు అని దర్శనము గలవాడు, వాడే ఆత్మస్వరూపము అకర్త అని తెలుసుకున్నవాడు. యస్య నాహంకృతో భావ, ఇక బుద్ధిర్యస్య నలిప్యతే. ఎప్పుడైతే నేను కర్తను కాను అని వీడు తెలుసుకుంటాడో వాడికి బుద్ధి యందు లేపము ఉండదు. లేపము అంటే జిగురు, తుమ్మ జిగురు. మా చిన్నప్పుడు తుమ్మ జిగురు మేము సంపాదించుకునేవాళ్ళం. ఈ తుమ్మ జిగురు ఎందుకంటే కొత్త పుస్తకాలకి అట్టలు వేసుకునేప్పుడు ఆ తుమ్మ జిగురు రాస్తే అందించు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపు కొంటే ఆ స్టాంపు వెనకాల జిగురు ఉందని వాడు అంటాడు, కానీ ఉండదు, ఆ జిగురు అంటుకోదు. పోస్ట్ ఆఫీసు స్టాంపు, మన పోస్ట్ ఆఫీసు వాళ్ళ స్టాంపు జిగురు అది అతుక్కోదు. వాడు అక్కడ ఇంకో జిగురు పెడతాడు, ఆ జిగురు ఈ జిగురుకి జోడించి అతికించినా అతుక్కోదు. ఎందుకంటే మన వాళ్ళు చేసి మళ్ళీ అలా ఉంటే అసంగంగా ఉంటాయి, అది అతుక్కోలేదు. తర్వాత మీకు ఎప్పుడైనా అమెరికా నుంచి కవర్ వచ్చిందనుకోండి, ఆ కవర్ చింపాలంటే కత్తిరి పెడితే కానీ చెరగదు, అది గట్టిగా అతుక్కుంటుంది. మీరు కూడా పీక లేరు, ఇది గట్టిగా అతుక్కుంటుంది. సో ఇక్కడ మీరు దాన్ని లేపము అంటారు, గట్టిగా అతుక్కుంటే లేపము, అతుక్కోకుండా ఉంటే నిర్లేపము. బుద్ధిర్యస్య నలిప్యత, బుద్ధి లేపమును పొందుట అంటే అర్థం ఏంటండి? బుద్ధి లేపమును పొందుట. లేపం అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఫలానా పని అయి తీరాలి, అవ్వకపోతే సుఖము లేదు, అది బుద్ధి లేపము. ఫలానా పని అయినా అవ్వకపోయినా పర్వాలేదు, అది బుద్ధి లేపము లేకుండా. ఇప్పుడు కొడుకున్నాడు, వీడికి పెళ్ళి అయిపోవాల్సిందే, అయి తీరాల్సిందే అని ఒక పట్టుదల, ఆగ్రహం పెట్టుకుంటారు తల్లిదండ్రులు. ఆ ఆగ్రహం ఉన్నంత వరకు, పెళ్ళి అయ్యే వరకు వీళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు. వీడు పరీక్ష పాస్ అవ్వాల్సిందే అని ఆగ్రహం పెట్టుకుంటారు, వాడు ఫెయిల్ అవుతాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఫెయిల్ అవుతాడు, ఇంకోసారి మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఈ రకంగా ఫెయిల్ అవుతూనే ఉంటాడు. వీడు ఏమైనా సరే పరీక్ష పాస్ అవ్వాల్సిందే అని ఆగ్రహం పెట్టుకుంటారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. మన జీవితంలో మనం దుఃఖం పొందే విధానం అలా ఉంటుంది. అంటే మీరు ఒక బ్లూ ప్రింట్ పెట్టుకున్నారు, ఈ బ్లూ ప్రింట్ ప్రకారం అన్ని పనులు అవ్వాలి అని మీరు పెట్టుకుంటారు, మీకు దుఃఖం కలుగుతుంది. అయినదేదో అవుతుంది,
ఆయన దాన్ని మనం స్వీకరిస్తాము, ఏదైతే దాని ప్రకారంగా నడుస్తూ ఉంటుంది అని ఒక సాక్షిభావంతో అసంగముగా నుండుట. అలా ఉండగలిగితే దానికి బుద్ధిలేపము లేకుండుట అని అంటే బుద్ధిలేపం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా. ఇంకొకటి, ఈ ఫలానా వస్తువు ఉంటేనే నాకు సుఖము, అది బుద్ధిలేపం. ఈ వస్తువు ఉన్నా లేకున్నా సుఖము సుఖమే, సుఖానికి దానికి సంబంధం లేదు, అది బుద్ధిలేపము లేకుండుట. సో ఈ విధంగా ఈ తర్వాత ద్వంద్వ బుద్ధిలేపమునకే మరో పేరు ద్వంద్వమోహము. బుద్ధిలేప దానికే మరో పేరు ద్వంద్వమోహము. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. నేను ఇంకా నాకు తోచింది చెప్తున్నాను. ద్వంద్వమోహము, ద్వంద్వమోహం అంటే ఏంటో తెలుసునండి. ఒక ద్వంద్వం తీసుకోండి, సుఖము దుఃఖము. నాకు దుఃఖం రాకూడదు, సుఖమే రావాలి, ఎన్ని ద్వంద్వమోహము అని అంటారు. మీరు ఎప్పుడైనా ఒక సంగతి ఆలోచించారా? మీకు ద్వంద్వమోహము లేదనుకోండి, అంటే సుఖమే రావాలి దుఃఖము రాకూడదు అనే ఆగ్రహం మీకు లేదనుకోండి, అంటేంటి, సుఖం వచ్చినా స్వీకరిస్తాము, దుఃఖం వచ్చినా స్వీకరిస్తాము, సుఖమే కావాలి దుఃఖము రాకూడదు అనే ఆగ్రహం మీకు లేకుంటే ఈ నక్షత్రములు ఈ గ్రహములు ఇత్యాదులు ఏ విధంగా పరిభ్రమిస్తున్నాయి అన్న దాని గురించి అసలు మీకు ఆలోచన ఉంటుందా? ఉండదు, ఉండదు ఆలోచన. ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే శని యొక్క చలనం గురించి మీకు ఏమైనా తెలుసున్నాను అంటే ఎందుకు అలా ఎందుకు అడుగుతుంది అంటే శని యొక్క చలనము ఒక విధంగా ఉంటే మనకి సుఖము, మరోలా ఉంటే మనకి దుఃఖము. అప్పుడు నేను అడిగాను, ఏమంటే సుఖమైనా దుఃఖమైనా స్వీకరించడానికి సిద్ధమే. అప్పుడు ఇంక శని యొక్క చలనం మీద మనకి పట్టుదల ఉండడానికి వీలు లేదు కదా అని నేను అడిగాను. అంటే అవును, సుఖమైనా మేము స్వీకరిస్తాము, దుఃఖమైనా స్వీకరిస్తాము. ఇంక ఇప్పుడు శని ఎలా చెల్లిస్తున్నాడు అన్న దాని గురించి ఇంక విచారం లేదు, ఆ విచారం వదిలిపోయింది, అక్కడతో ఆగదు. ఇంకా ఏమవుతుందో తెలిసిన, ఇది సుఖము ఇది దుఃఖము అని స్టాంపే ఉండదు వాటి మీద. ఆ స్టాంపులు మనం పెట్టుకున్నవే, ఆ మన ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే, ఏది సుఖమని మీరు అనుకుంటారో అది సుఖం కాదు, ఏది దుఃఖం అనుకుంటారో అది దుఃఖము కాదు. అయిపోయిందంటే కాబట్టి సుఖ దుఃఖముల మధ్య ఉండే భేదము తొలగిపోతుంది. నాకెవరో కాఫీ ఇచ్చారు, కాఫీ చేతికి ఇవ్వబోతో స్వామీజీ కాఫీలో పంచదార వేయలేదేమో అన్నారు. లోపలికి లేకపోయి ఇస్తున్నవారు ఆ లోపల ఉన్న వాళ్ళతో అన్నారు. నిన్న లేకపోయినా పర్వాలేదు ఇచ్చే అని నేను తీసేసుకున్నా. లేకపోతే అంటే వేసాను పంచదా అని లోపల నుంచి అన్నారు. సరే కానీ పంచదార వేయకపోయినా సంతోషమే, పంచదార వేస్తే సరే కానీ అది తాగేది. మొత్తానికి కాఫీ ఇచ్చిన కాఫీ తాగేయడమే తప్ప దానికి పేరు పెట్టడం అనేది లేదు. దానివల్ల ఏమవుతుంది, పంచదార వేయలేదనుకోండి చక్కగా నచ్చుతుంది, పంచదార వేశారనుకోండి పోనీ ఈసారి పంచదార వేసిన కాఫీ తాగేద్దాం అది తాగే. కాబట్టి ఇది సుఖము ఇది దుఃఖము అనే విభాగము పోతుంది, ఆ డివిజన్ పోతుంది. ఇంకే ఈవెంట్సే ఉంటాయి సృష్టిలో, ఈవెంట్స్ ఉంటాయి, ఘటనలు ఉంటాయి అంటే సుఖ దుఃఖాలు ఉండవు. సుఖ దుఃఖాలు మనం కల్పించుకుంటాం. ఎవరో పుట్టారు, శిశువు జన్మించారు, ఇది సుఖము అని లోకులు అనుకుంటారు, మహాత్ములు అనుకోరు. ఎవరో పోతే ఇది దుఃఖము అని లోకులు అనుకుంటారు, మహాత్ములు అనుకుంటారు. పుట్టడం సుఖము కాదు, పోవడం దుఃఖము కాదు. అయితే పుట్టడం దుఃఖమా దుఃఖం అని మేము అన్నామా? అది అనలేదు. పోవడం సుఖమా అది అనలేదు. ఇది అనొద్దు అది అనొద్దు ఏమీ అనొద్దు. అప్పుడు సుఖదుఖముల యొక్క లేపము పోతుంది, సుఖదుఖముల యొక్క లేపం అనేది లేకుండా పోతుంది. కొంతమంది రంగురాళ్ళు పెట్టుకుంటారు,
ఉంగరానికి ఓ రాయి, ఓ పాము బొమ్మ. పాము బొమ్మ పెడితే ఏమైనా ఉంగరానికి పాము బొమ్మ పెడితే వీడి బతుకు బాగుపడిపోతుంది అని అలా పెట్టుకుంటారు. ఆ పాము బొమ్మలో రంగు రాయి పెట్టుకుంటారు, పెట్టుకుని దానివల్ల సుఖం వస్తుంది అనుకుంటారు, దుఃఖం దూరం అవుతుంది అనుకుంటారు. అసలు వీడు రంగురాయి పెట్టుకుని దాన్ని ఆ విధంగా భావన చేస్తూ కూర్చోవడమే మహా దుఃఖం. ఇంకా అంతకంటే వేరే దుఃఖం అక్కర్లా, ఎందుకంటే అజ్ఞానమే దుఃఖం. అజ్ఞానాన్ని మించిన దుఃఖం ఇంకేముంటుంది? మిగతా సుఖ దుఃఖాలు తీసి పక్కన పెట్టండి. ఓ రంగురాయి ఒకటి చేతికి పెట్టుకుని దీని వలన నాకేదో సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది అనుకుంటూ కూర్చున్నాడే వాడు దుఃఖభాగ్యుడు అయిపోతాడు జీవితంలో. ఎందుకంటే అలాంటి అజ్ఞానం పెట్టుకున్నవాడు జీవితంలో వాడు సుఖాన్ని పొందటం సంభవమే కాదు. వాణ్ణి ఈ రంగురాళ్ళ వ్యాపారస్తులు, ఈ అంధవిశ్వాసములను ప్రచారం చేసేవాళ్ళు వీడిని బలి పట్టేసుకుంటారు. వీడు బలైపోయాడంటే వీడి బతుకు ఇంకంతే, వాడు బాగుపడే ప్రసక్తే లేదు. అదే దుఃఖం. ఇంకా రాబోయే సుఖదుఖాలు మాట అలా పెట్టుకుంటాను. ఇదే దుఃఖం, ఇదే బంధం. అంటే బుద్ధి లేపము అలా ఉంటుంది. ఎవరంటే శ్రీరామాదులు సుఖం, రాముడు కష్టపడలేదు, కృష్ణుడు కష్టపడలేదు, ఏం పోనీ వాళ్ళతో పాటు మనం కూడా కొంత కష్టపడతాం, కొంత కష్టము కొంత సుఖము రెండూ ఉంటాయి అని అనుకుని మీరు ముందుకు సాగారనుకోండి, ఆ బుద్ధి లేపము తొలగిపోయినది. కాబట్టి బుద్ధిర్యస్య నలిప్యతే, ఎంతవరకైతే నేను కర్తనని మీరు అనుకుంటారో అంతవరకు మీకు ద్వంద్వమోహము తప్పదు, ఈ సుఖ దుఃఖముల జంజాటము తప్పదు. ఎప్పుడైతే నేను కర్తను కాను అని తెలుసుకుంటారో ఆ క్షణంలోనే మీరు సుఖ దుఃఖముల లేపము నుండి, మోహము నుండి బయటపడిపోతారు అని ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. భాష్యకారులు ఏమంటారో చూడండి. బుద్ధి అంతఃకరణం యస్య ఆత్మన ఉపాధిభూత నలిప్యతే. ఎవని యొక్క బుద్ధి, బుద్ధి అంటే లోపలుండే ఇంద్రియం, లోపలుండే ఇంద్రియం. బయట ఉండే ఇంద్రియాలు ఏమిటి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవి జ్ఞానేంద్రియములు. సరే కర్మేంద్రియాలు ఎలాగో బయట జ్ఞానేంద్రియములు కూడా బాహ్యేంద్రియములే. లోపల ఇంద్రియము కలవు, దాని పేరే బుద్ధి. అంటే అంటే ఈ జ్ఞానేంద్రియముల నుండి వచ్చేటువంటి సమాచారాన్ని సేకరించుకుంటూ దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ దాని గురించి ఏవో భావాలను సృష్టించుకుంటూ ఉంటుంది ఆ ఇంద్రియం, దానికి బుద్ధి అయితే. ఈ ఇంద్రియము ఆత్మకు ఉపాధి. ఆత్మనః ఉపాధిభూత. ఉపాధి, ఉపాధి అంటే ఎలాగో తెలుసునండి. ఎలక్ట్రిసిటీకి ఫిలమెంట్ ఉపాధి. అంటే ఉపాధి ఎలా అయింది అంటే ఫిలమెంట్ గుండా ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తోంది కదా, అదే ఉపాధి. ఎలక్ట్రిసిటీకి ఫిలమెంటు ఉపాధి. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఫిలమెంటులో ప్రవహిస్తుందో కాంతి బయటకు వస్తుంది, అది ఆ ఉపాధి లక్షణం. అలాగే ఆత్మకు బుద్ధి ఉపాధి, ఆత్మకు బుద్ధి ఉపాధి. కాబట్టి ఆత్మ బుద్ధి యందు ప్రతిఫలిస్తూ ఉంటుంది, అది ఉపాధి అన్నది. ఏమండి, అద్దము సూర్యకాంతికి ఉపాధి. ఎందుకంటే అద్దమునందు సూర్యకాంతి పడి అద్దము మెలమెల మెరుస్తూ అప్పుడు ఆ విధంగా ప్రకాశించే అద్దమునందు ఆ గదిలో ఉండే సామగ్రి అంతా కూడా దర్శనమిస్తాయి. కుండ, రోలు మొదలైనవన్నీ అద్దంలో మీకు కనపడతాయి. అద్దంలో ఎందుకు కనపడుతున్నాయి? వెలుగుంది కనుక. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యకాంతి నుండి వచ్చింది. కాబట్టి సూర్యకాంతి వెలుగు, అద్దము ఉపాధి. సూర్యకాంతి ఉపాధిలో పడినప్పుడు ఆ వెలుగులో అన్నీ కనపడుతున్నాయి, అది దృష్టాంతం. బుద్ధి అద్దము అంటే బుద్ధి ఎందు ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. అప్పుడు ఆ వెలుగుతున్న బుద్ధి ఎందు జగత్తంతా కూడా తెలుస్తుంది. ఇది వ్యవస్థ. ఓకే, ఆ బుద్ధి, ఈ బుద్ధి లేపమును పొందదు, నలిప్యతే. లేపమును పొందుట అంటే అతుక్కుపోవడం, అతుక్కుపోవడం, దాంట్లో ఇరుక్కుపోవడం. నిజానికి బంధము అంటే ఇరుక్కుపోవుట, లేపము అంటే అతుక్కుపోవుట.
ఒకటే అయింది. ఇప్పుడు ఈ రెండు చేతులు ఇలా పెట్టేసి ఆ మధ్యన గమ్ము, మంచి పవర్ఫుల్ గమ్ ఫిక్స్, క్విక్ ఫిక్స్ పెట్టేసి తాళ్ళతో కట్టేశారనుకోండి, అప్పుడు వీడి చేతులు ఏమవుతాయి? ఇంకా విడవు. ఒకవైపు తాళ్ళతో కట్టేశారు, ఒకదాంతో ఒకటి ఇరుక్కుపోయాయి, గమ్ము కూడా పెట్టేశారు. అది ఈ బుద్ధి వెళ్ళి ద్వంద్వములలో ఆ విధముగా ఇరుక్కుపోయి ఉంటుంది. సంసారంలో అలా ఉంటారు. సంసారుల యొక్క బుద్ధి ఎప్పుడు కూడా సుఖము దుఃఖము, ఈ సుఖం నాకు కావాలి, ఆ దుఃఖము నాకు వద్దు. కుజదోషము అని పేరు ఉన్నారా మీరు? నేను ఒక ఆయన్ని అడిగాను, అంటే గురు దోషము లేదు, శని దోషము లేదు, శుక్రదోషము లేదు, ఈ కుజదోషం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాను. అంటే కుజుడు దుష్టుడు. ఎందువల్ల కుజుడు దుష్టుడు? దానికి హేతు అంటే దుఃఖాన్ని ఇస్తాడు కనుక. సుఖ దుఃఖముల లే ద్వంద్వ మోహము లేని వారికి కుజుడు దుష్టుడు అవుతాడా? అవడు, అవడు. ముందు మీకు ఆ దుఃఖం, ఆ లేపం ఉండాలి. మీ బుద్ధి సుఖమే కావాలి, దుఃఖము రాకూడదు అనే లేపంలో మీరు ఉండాలి. ఆ లేపంలో ఉన్నప్పుడు మాత్రమే మీకు అన్ని, మీ బుద్ధి అన్ని రకాలుగా అలా ఇరుక్కుపోయి ఉంటుంది. ఒకదాని నుంచి ఇంకో దాంట్లోకి అలా ఇరుక్కుపోతుంది, అలా బంధంలోకి వెళుపుతూ ఆ లేపము వల్ల. ఆ లేపము లేదు, నా అనుషాయిని భవతి. అది అనుషాయిని అంటే ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు ఒకనొక ఘటన ఇది మనకు అనుకూలము అన్నప్పుడు ఆ బుద్ధి ఉప్పొంగిపోతుంది. దాన్ని అనుషాయిని భవతి, అనుషాయిని. ఆ ఘటనను అనుసరించి ఇది వికారాన్ని పొందుతుంది, ఉప్పొంగిపోవుట అనే వికారాన్ని పొందుతుంది. దుఃఖం వచ్చిందనుకోండి, ఆ బుద్ధి ఆ దుఃఖమును కలిగించిన ఘటన ఏది కలదో దానిలోకి అతుక్కుపోయి ఉద్రేకాన్ని, తర్వాత కృంగిపోవుట అనే స్థితిని పొందుతుంది. అంటే బుద్ధికి తనంత తాను ఉండుట అనే పరిస్థితి ఉండదు. తనంత తానుగా ఉండుట అనే పరిస్థితి ఉండదు. బయట ఒక ఘటన అనుకూలమైతే ఆ అనుకూలమైన ఘటనతో కలిసిపోయి అనుషాయిని కలిసి దాంతో పాటు అతుక్కుపోయి ఇది ఉప్పొంగిపోతూ ఉంటుంది. బయట ఉండే ఘటన ప్రతికూలమైతే దాంతోపాటు కలిసిపోయి కృంగిపోతూ ఉంటుంది. ఆ విధంగా మీ బుద్ధిని బయట ఉండే ఘటనలు చెల్లాచెదరుగా చేస్తూ ఉంటాయి. జనులు చూడండి, ఏదైనా చిన్న అకేషన్ వస్తే పెద్ద గెంతులు వేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద గెంతులు. ఖరీదైనటువంటి వస్త్రములను ధరిస్తారు, ఖరీదైన ఆభరణములను, తర్వాత వస్తే భోజనములను చేస్తూ గెంతులు వేస్తూ ఉంటారు. ఏమిటంటే ఏదో ఒక ఘటన అనుకూలంగా ఉంది కనుక బుద్ధి దాంతో పాటుగా కలిసిపోయి. అదే జనులు ఇంకో రకమైన ఘటన వచ్చినప్పుడు బావుడుమంటూ, అయ్యో అమ్మో అంటూ, లమోదిబోమంటూ ఏడుస్తారు. అదే జనులు, అరే అక్కడ అంతలా డ్యాన్స్ చేశాడు, ఇక్కడ ఇంతలా ఏడు చేస్తున్నాడు, ఏమిటంటే జనులు అలాగే ఉంటారు. ఆ దుఃఖంలో కృంగిపోవుట, సుఖములో ఉప్పొంగిపోవుట, ఈ రెండు లక్షణములను కలిగి ఉంటుంది వాళ్ళ బుద్ధి. అటువంటి బుద్ధిని అనుషాయిని బుద్ధి అంటారు. అటువంటి బయట ఘటనలతో పాటుగా మారిపోతూ ఉండే బుద్ధి కాదు స్థిరమైన బుద్ధి. బయట సుఖానుభవము కలిగిన, ఒక ఘటన అనుకూలముగా కలిగిన వాడు కాముగానే ఉంటాడు. బయట ఘటన దుఃఖమును కలిగించేదే అయినా కాముగానే ఉంటాడు. ఆ విధంగా బయట వచ్చే ఘటనల చేత ప్రభావితము కాని బుద్ధి ఏది కలదో అది లేపము లేని బుద్ధి. ఇది ఇంతలా ఎందుకు సాగతీయడం అంటే అసలు పాఠమే ఇది మొత్తం. మనిషికి కావలసిందే ఇది. ఈ కథలు కాకరకాయలు వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. కథల వల్ల ఏమైంది? కథలు ఏం చేస్తాయి? దాంట్లో ఏదైనా సందేశం ఉంటే తీసుకోవచ్చు,
సారము కథల్లో ఏముంటుంది, విశ్వాసాల్లో సారమేముంటుంది. ఏదో విశ్వాసం పెట్టుకుని బతికేస్తూ ఉంటారు, దాంట్లో సారమేముంటుంది. ఆ విశ్వాసం కనుక భగ్నమైతే మళ్ళీ గోల కూడా అలాగే పడుతుంది. చాలా జనులు అలా ఉంటారు, ఆ సంసార బంధంలో చిక్కుకునే ఉంటారు. దాన్ని బుద్ధిలేపము, ద్వంద్వమోహము, దాని నుంచి బయటపడగలవాడు. ఈ బుద్ధిలేపానికి దృష్టాంతం ఒకటి చెప్తున్నారు ఆయన శంకరుడు. ఇదమహమకార్షం తేనాహం నరకం గమిష్యామి ఇత్యేవం యస్య బుద్ధిః న లిప్యతే ససుమతిః సపశ్యతి. ఇదిగో ఈ పని నేను చేసినాను, దీని వలన నేను నరకానికి పోతాను అని వీడు తల పట్టు కూర్చుంటాడు. ఒక ఆయన కాలువలో స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే యజ్ఞోపవీతం ఆ ప్రవాహానికి కొట్టుకుపోయింది. అది అలా మెడలోంచి వచ్చి అలా వెళ్ళిపోయింది. గట్టి మీదకి వచ్చి యజ్ఞోపవీతం లేదు, నా బ్రాహ్మణ్యం మంట కలిసినది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సంధ్యా అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి లేదు, నేను పతితున్నైపోయాను, నరకానికి పోతాను. అంటే నేను అక్కడే ఉన్నాను. నేను అన్నాను మీరు అర్ఘ్యం ఇవ్వండి, ఏం పర్వాలేదు, విజ్ఞోపవేదం లేకుండా అర్ఘ్యం ఇవ్వచ్చా, మామూలుగా ఇవ్వకూడదు కానీ ఇప్పుడు ఇవ్వచ్చు, ప్రతిదానికి ఓ ఎక్సెప్షన్ ఉంటుంది. ఇవ్వండి మీరు అర్ఘ్యం ఇవ్వండి, కాదు శాస్త్రం శాస్త్రమేనండి, ఇవ్వండి అర్ఘ్యం ఇవ్వండి. ఎందుకంటే యజ్ఞోపవేదం పోయిందని ఒక దుఃఖము, అర్ఘ్యం ఇవ్వలేకపోయామని ఇంకో దుఃఖం. అర్ఘ్యం ఇచ్చేయండి, ఆచివరం చేయండి, తీసుకోండి, గాయత్రి చెప్పండి, అర్ఘ్యం ఇచ్చేయండి, మూడు అర్ఘ్యాలు ఇచ్చేయండి. అమ్మయ్య ఇప్పుడు దుఃఖం ఏమిటి, దుఃఖం యజ్ఞోపవేదం లేదనే దుఃఖం, దాన్నే ఉంది. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర స్పేర్ ఉందా, ఉంది, మరి ఇంకనే. కాబట్టి ప్రతిదానికి నరకానికే వెళుతున్నారా? తర్వాత కొంతమంది ఎలా ఉంటారో తెలిసిన, ఒక అమ్మగారు నీకు నేను రూపాయి పావలా ఇస్తాను నువ్వు తీసుకోవాలి అంటే, అమ్మ నాకు రూపాయి పావలా అక్కర్లేదు, నేను ఇక్కడ ఉరికే అనుకోని పథకంగా నేను ఇక్కడ నిలబడ్డా తప్ప నాకు అక్కర్లేదు, మీరు మరొకళ్ళు ఎవరికైనా ఇవ్వండి. అలా కుదరదు, నీకు రూపాయి పావలా ఇస్తే నేను స్వర్గానికి పోతాను, లేకపోతే నాకు ఈ జన్మకి ఇంకా స్వర్గం ఉండదు. అయ్యో అంత మాట అన్నంతా ఇవ్వండి ఆ రూపాయి పావలా, ముందు చేపట్టు ఇవ్వండి, మీరు చేపట్టడానికి ఏముంది రూపాయి పోవాలకి కాదు, ఇవ్వ చేపట్టు అదేమిటి, మరి అక్షతలది అక్షతలు ఎందుకు రూపాయి పోవాలా ఇస్తాన్నారు, మరి అక్షతలు ఏమిటి, కాదు అక్షతలు నీళ్లు నీ చేతిలో పోస్తేనే నాకు స్వర్గము. సరే కాదు, ముందు చే నీళ్లు పోసి మళ్ళీ అక్షతలు వేసి మళ్ళీ నీళ్లు పోసి అప్పుడు రూపాయి కాసు పావలా కాసు నిద్రపడతాను. ఇప్పుడు ఈ నీళ్లను తుడుచుకుని ఈ అక్షతలను పక్కన పెట్టి అవన్నీ నేనేం చేస్తాను, ఈ రూపాయి పోవాలా దేవులో వేసుకుంటాను లేదా, వారు నేను అమ్మాయా నేను స్వర్గానికి పోతాను. ఎందుకని స్వర్గానికి పోతారు అంటే, ఒక సన్యాసికి రూపాయి పావలా, నేను ఆ పూట అదేదో అమావాస్య పూర్ణిమో ఏదో ఉంది పర్వదినం, నాకు అన్ని దినములు ఒకలాగే కనబడతాయి. మొన్న ఎవరిలో తెల్లవారితే గణపతి చవితి అని, అయ్యో అలాగా గణేష చతుర్థి అని నేను అనుకున్నా, అప్పుడు మళ్ళీ నాలుగుడేనే అనుకున్నా, నా బుద్ధి తిథి వర్జ్యం వారం లేకుండా అయిపోయింది. ఏ వారమో తెలీదు, ఏ తిథో తెలీదు, ఏ వర్జ్యమో తెలీదు, ఏ మొత్తమో తెలీదు, ఆ స్థితికి వచ్చేసాం. సో గణపతి చవితైనా ఒకటే, మరొకటైనా ఒకటే అని నాకు అనిపించింది. సో ఆ విధంగా ఈ సమయంలో ఈ దానం చేస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, ఈ సమయంలో ఇలా అయింది కాబట్టి నేను నరకానికి పోతాను. వాస్తవంలో ఈ దానం చేసింది ఆత్మస్వరూపము కాదు, ఆ కర్మ జరిగినది కూడా ఆత్మస్వరూపము చేత కాదు. ఆ విషయం తెలుసుకోలేక నేను స్వర్గానికి పోతానని ఒకడు సంతోషపడుతూ ఉంటాడు, నేను నరకానికి పోతానేమో అని ఇంకొకడు తల పట్టుకుంటాడు. ఇలా ఉంటారు, దీనిని బుద్ధి లేపము అని అంటారు. ఇక్కడ శంకరులు స్వర్గం మాట ఆయన అనలేదు, నేను పెట్టా స్వర్గం, ఆయన నరకం మాటే అన్నారు. కారణం ఏమిటంటే, మానవుని యొక్క బుద్ధి లేపం ఎలా ఉంటుందంటే అభద్రత ఎక్కువ ఉంటుంది. నేను స్వర్గాన్ని పొందుతాననే సుఖభావన చాలా తక్కువగా ఉంటుంది. మీకు గతం గుర్తు చేసుకోండి, మీకు ఉండే గతంతో మీకున్న సంబంధం ఏమిటో మీరు ఆలోచించుకోండి.
గతంలో ఎన్నో మంచులు ఉన్నాయి, అవేమీ మీకు గుర్తుకు రావు. ఒకవేళ గుర్తుకు వచ్చినా అవి మిమ్మల్ని ఉత్సాహాన్ని కలిగించవు. గతంలో జరిగిన చెడు ఘటనలు అన్నీ గుర్తుకు వస్తాయి, అవి మీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి బుద్ధికి సుఖ దుఃఖ లేపము రెండింటితోటి ఉన్నప్పటికీ దుఃఖం వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటుంది బుద్ధి. ఎప్పుడు దుఃఖం వైపే మొగ్గు, మనస్సు బాగులేదండి అని అంటారు. అంటే అలాగే ఉంటుందండి, పర్వాలేదు మీరు ఉత్సాహంగా ఉండండి, కాదు ఉత్సాహంగా ఉండలేకపోతున్నాను, అదే మీకు వచ్చిన సమస్య. ఉండలేకపోతున్నాను అని మీరు ఎందుకు అలాగ కంక్లూడ్ చేస్తారు? ట్రై చేయండి, ట్రై చేయండి. ఎటువంటి కంక్లూషన్ లేకుండా ట్రై చేయాలి. నేను ఉత్సాహంగా ఉండగలను, దుఃఖించగలను, రెండు కూడా నా సామర్థ్యం నా అందుబాటులో ఉన్నవియే, కాబట్టి నేను దుఃఖాన్ని విడిచిపెట్టి ఉత్సాహంగా ఉంటాను. ట్రై చేయండి, మీరు ఉత్సాహంగా ఉండగలుగుతారు. కాబట్టి మీ చేతిలోనే ఉంటుంది ఏదైనా కూడా. మీరు ముందే డిఫీట్ని అంగీకరించేసి నాకు ఉత్సాహం లేదు అని మీరు అనుకుంటే లేకుండా పోతుంది. కాబట్టి మనిషి యొక్క బుద్ధి ఎలా పనిచేస్తుందంటే దుఃఖం వైపు ఎక్కువ ప్రసరిస్తుంది. నేను ఏ పాపం చేశానేమో, నరకానికి పోతానేమో అనే భయం ఎక్కువగా ఉంటుంది. స్వర్గం లభిస్తుందేమో అనే విశ్వాసము ఒక ఎదురు చూపు చాలా తక్కువ ఉంటుంది. నరకానికి పోతానేమో అనే భయమే ఎక్కువ. బుద్ధి లేపము ఆ విధముగా ఉండు. స్వర్గ నరకములు రెండు కూడా బుద్ధి లేపములో భాగమే. ఆత్మస్వరూపానికైతే నరకము స్వర్గము రెండు ఒక్కటే. ఓ మహాత్ముడు ఏమన్నాడంటే, ఓ ప్రీస్ట్ని అడిగాడు ఒక సైంటిస్ట్, ఏమంటే న్యూటన్ గారు ఎక్కడుంటారు అని అడిగాడు. నరకంలో ఉంటారు. ఆల్డస్ హక్స్లీ గారు ఎక్కడుంటారు? అయినా నరకంలోనే ఉంటారు. ఎప్పుడు చర్చికి వచ్చిన పాపాన్ని పోలేదు. మరి ఐన్స్టైన్ గారు, ఆయన నరకమే. మరి ఫలానా ఇంజనీర్ అండ్ సైంటిస్టులు వాళ్ళు ఎప్పుడు చర్చికి రాలేదు, వాళ్ళు నరకం. అయితే మీ స్వర్గంలో బుద్ధిమంతులు ఎవరు ఉండరు, బుద్ధిమంతులు అందరూ నరకంలోనే ఉన్నారు. నరకంలో ఏముంటుంది? మంటలు ఉంటాయి. ఈ బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఆ మంటల్ని ఆర్పేసి అక్కడ ఉండే బురదని ఆ మంటలకి పక్కన పెట్టి చక్కగా ఆ బురదకి ఆ మంటలకి సరిపడేట్లా చేసుకుని ఒక చక్కటి వ్యవస్థ చేసుకుని దాన్ని స్వర్గంగా తయారు చేసుకుని హాయిగా ఉంటారు అని చెప్పి. కాబట్టి ఈ స్వర్గ నరకముల స్వర్గము ఎడల ఆశ, నరకము ఎడల భయము రెండు కూడా బుద్ధి లేపములో భాగమే. అవి మహాత్ములకు ఉండవు. బుద్ధిర్యస్య నలిప్యతే. మహాత్ముల బుద్ధిలో భవిష్యత్తు గురించిన బెంగ భయము అనేది ఉండదు. పూర్ణమిదం.